భార్యా, బసవరాజు గారి భార్య, బసవరాజు గారి భార్య. వస్తున్నానండి, వస్తున్నానుగా. ఎందుకలా ఇల్లు కూలిపోయేట్టు అరుస్తారు? మన ఇల్లే కాదు, ఈ పేటలో ఉన్న ఇళ్ళని కూలిపోయేటట్లు అరుద్దామనుంది, కానీ గొంతు సహకరించడం లేదు. ఎక్కడే వాడు? ఎక్కడ నౌకరా? ఇంటికి వెళ్ళిపోయాడుగా. నౌకరు, డ్రైవరు, తోటమాలిని గురించి కాదు నేను అడిగేది. మన పుత్రరత్నం, నీ నోముల పంట అయిన ఆ దౌర్భాగ్య దరిద్రుడు ఏడి? చాలండి, మా నాన్నగారి పేరు పెట్టుకున్నావనేగా. మీకు వీలున్నప్పుడల్లా దౌర్భాగ్యుడు, దరిద్రుడు అని పిలుస్తున్నారు. నిక్షేపంలా గోపాలకృష్ణ అని పెట్టుకున్నాగా, ముద్దుగా గోపి అని పిలవచ్చుగా. గోపి అని పిలవడానికి ఎక్కడే, వాడెక్కడా? ఎక్కడంటారేమిటండి? ఈవేళ మీరు మన ఫ్యాక్టరీ బరువు బాధ్యతలు అప్పగిస్తాను రమ్మన్నారు కదా, అందుకని చక్కగా కొత్త బట్టలు వేసుకుని నా కాళ్ళకు దండం పెట్టి. ఆపవే అర్థమైంది. వాడు కాళ్ళకు దండం పెట్టగాని అమ్మగారు మురిసిపోయి వాడు అడిగిన డబ్బంతా ఇచ్చుంటుంది. ఇక యువరాజా వారు వారిష్టం వచ్చినట్టు ఎక్కడో హాయిగా చిందులు దొక్కుతుంటాడు. వద్దు, వాయించండి, వాయించు. మంచి మూడు రాను. వద్దు, వాయిస్తారా? వాయిస్తా, వాళ్ళు కాదు నేను ఈ గొడుగుతో వాయిస్తా. నానా, ఏమిటి ఇలా వచ్చారు? ఈవినింగ్ వాక్ కాదురా, మార్నింగ్ వాక్. ఈ కాస్త దూరం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పెట్టిందా? నువ్వు నారుమయ్య బాయ్, వాడితో మాట్లాడుతుంటే. నానా, మీరు ఈవినింగ్ వాక్ వెళ్ళాలంటే అది అదే బాగుండేది. రే బసవరాజు గారు అబ్బాయి, నువ్వు నోరు మూయిరా. రే, కీళ్ళవాతం వచ్చినట్లు ఏమిట్రా ఈ గంతులు? నీకేదైనా రోగం వస్తే పోరా డాక్టర్ దగ్గరికి. ఇది రోగం కాదు రాడీ, ఇది మోడర్న్ డాన్స్. అవునండి, ఇది ఒక నృత్య కళ. దీన్ని మీ ఇద్దరం కలిసి ఉద్ధరించాలని ఉద్ధరిద్దామని మన నటరాజులు ఇద్దరూ బయలుదేరారు. బసవరాజు గారు అబ్బాయి, నీకు సిగ్గు లేదంటరా? ఇవాళ మంచి రోజు, ఆఫీసుకు రారా అంటే. అవునండి, ఇవాళ మంచి రోజునే మేము కూడా నృత్య సాధన మొదలెట్టాం. ఒరే గిటార్గా, నువ్వు నోరు ముస్తావా లేకుంటే గొడుగు నోట దొరచనా? ఒరే బసవరాజు గారు అబ్బాయి, బాధ్యత లేకుండా ఊళ్ళో వాళ్ళందరినీ పోగేసుకొని ఏమిట్రా ఈ కోతి గంతులు? అవునండి, అక్కడ నేను కూడా అదే చెప్పాను. ఊళ్ళో వాళ్ళు వద్దురా, బ్యాంక్కి పొరుగు వాళ్ళని పిలిపిద్దామంటే వినాలి వీడు. పొరుగులోనే పిలిస్తే డబ్బులు ఖర్చు అవుతాయని మనూరులోనే పిలిపించాను అన్న. చూసారా నేను అంత పొదుపు చేస్తుంటాను. పొదుపు? నిన్ను నీ స్నేహితులను నరికి పోగేసినా పాపం రాదురా. పైన దేవతలు మెచ్చి నా మీద పులవర్షం కురిపిస్తారు. అసలు బాబు, గోపి బాబు, ఎందుకురా అంత కోపం? నాన్నగారు తిట్టిన తిట్టుని విన్నావుగా? అన్ని తిట్లు పడ్డాక కోపంలో కాక ఆనందంతో ఎగిరి గొంతులు ఏమంటావా? అది కాదు బాబు. నువ్వేం చెప్పగమ్మా, నాకు పౌరుషం అభిమానం ఉన్నాయి. స్నేహితుడిని అవమానింపబడి ఇంట్లో నౌకరు వింటుండగా ఎన్నో విచిత్రమైన తిట్టు తిని నేను ఇంకా ప్రాణాలతో. అమ్మా వదలమ్మా, అమ్మా వదులు, అమ్మా వదులు. యాపిల్ కూడా తినేవా? ఏమా, నేను ఇంకా జులైగా తిరుగుతాను అనుకున్నావా? తిరగను, రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళి నా పని నేను చూసుకుంటా. నా బంగారు కొండ, నాకు తెలుసు బాబు నువ్వు బుద్ధిమంతుడు అని. ఆపిల్ తింటుండు, నేను భోజనం ఏర్పాటు చేసి వస్తా. అబ్బాయి గొంతులా ఉంది. అమ్మా నాయనా, అమ్మా నువ్వు అక్కడ ఇక్కడ ఏం చెప్పేదమ్మా, ఒళ్ళంతా నొప్పులే. అమ్మో నొప్పులు, అమ్మో నొప్పులు. సాగరా బాబు, రామయ్య, రామయ్య. ఏంటమ్మగారు ఏమైంది?
చూడు బాబు కొళ్ళంత నొప్పులా కాకుండా పల్టీలు కొడుతున్నాడు తొందరగా వెళ్ళి డాక్టర్ని తీసురా బాబు అలాగే అమ్మగారు త్వరగా పోరా పో మొదలు కనిపించిన డాక్టర్ని మెడబెట్టు తీసుకురా పో కంగారు కింగారు జాంతానై నేను ఎవరిని అనుకుంటున్నావు ఎంబీబీఎస్ డాక్టర్ ఎవరిని డాక్టర్ నాకు డాష్ కొడతావా డాక్టర్ చూడవా ఇదిగో స్టెతస్కోప్ ఇదిగో 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 మందులు బ్యాగ్ దీని నిండా మందులు ఉన్నాయి మీకో దగ్గర చూస్తున్నాండి త్వరగా రండి త్వరగా రావడానికి రెండు డాక్టర్లు ఉంది పద అమ్మో సరే కూర్చో కాల్చి గట్టిగా పెట్టుకో ఈ కేసు చాలా సీరియస్ ఏం పర్వాలేదు ఈ డాక్టర్ దైవ సహాయం సాయంగా వచ్చారంటే ఏ విధంగా ఉండదు పట్టుకోండి పట్టుకోరా కలుసా నాకున్న డౌటే తెలుసుకోకు నిప్పులున్నాయా నిప్పులు పోయి నిప్పులు అంటూ ఫిల్మ్ ఒకరేస్తారా అవును బాబు తేలిపోయింది కేసు తేలిపోయింది రండి చెప్తాను రండి చెప్తాను దీన్ని ఇంగ్లీష్ లో వర్క్ ఎలర్జీ అంటారు అంటే తెలుగులో పని జబ్బు అనమాట ఈ జబ్బు వచ్చిన మనుషులకి పని చెప్పామంటే నిప్పులు ఏం చేస్తాం ఈ రోజు చాలా మంది పురాలకు వస్తుందండి ఈ జబ్బు రోగానికి ఏం చేయాలి బాబు వైద్య శాస్త్రం ఏం చెప్తోందంటే ఈ జబ్బు వచ్చిన మనిషికి సుమారు ఒక ఏడాది పాటు రెండేళ్ల పాటు ఏ పని చెప్పకూడదు వంట పని కాని ఇంటి పని కాని ఫ్యాక్టరీ పని కాని ఏ పని చెప్పకూడదు మూడు పూట్ల భోజనం పెట్టి చేతి నిండా డబ్బిచ్చి అతను ఇష్టం వచ్చినట్టు ఫ్రెండ్స్తో సినిమాలకి నాటకాలకి క్లబ్లకి తిరగనివ్వాలి పని అనే మాట అతను చెవిని పడిందా ఇతని పని గోహిందా లక్ష రాస్తుంది రెండేళ్ళే కర్మ వందేళ్ళైనా వాడు ఏ పని చేయను ఏమిటండి మీరు ఆ మాట అర్థం చెప్పారా చూడండి ఆ పసివాడు పాము నాది ఎలా మెలికి తిరిగిపోతున్నాడు ఎప్పుడు వాడి దగ్గర మరి మందులు ఏమైనా ఉన్నాయి ఇదిగో ఈ టాబ్లెట్స్ ఈ క్యాప్సూల్స్ సగం పులిహోరలో కలిపి మిగతా సగం పాయసంలో కలిపి హాయి శుభ్రం ఇచ్చేయండి అవసరం అయితే నేను చూస్తా కదా వస్తానమ్మా వస్తా బాబు చూసి చూసి హలో ఒక్కసారినా ఎందుకైనా మంచిది కూరలో కొంచెం హార్లిక్స్ తగ్గించి కారం ఎక్కువ అలాగే కూరలో హార్లిక్స్ తగ్గించి కారం వాడమా ఏ బసరాజు గారి భార్య ఇలారా ఎవడే ఈ పిల్లి గడ్డవాడు డాక్టర్ గారండి మీ మంచి కోసమే చెప్పినట్టున్నారు నాకేం రోగం అవును ఈ ఇంట్లో ఎవరికే రోగం నీకా నీ కొడుక్కా ఆ డ్రైవర్కా అబ్బాయికేనండి మీకేం తెలుసు ఇందాక అబ్బాయి పరిస్థితి చూస్తే దక్కడేమో అని భయం వేసింది సమయానికి డాక్టర్ వచ్చాడు కనుక సరిపోయింది అబ్బాయికి పని చెప్పటండి పని చెప్పా అవునండి పని చెప్తే అబ్బాయికి చాలా ప్రమాదం అట అందుకని ఇంకా మీరు ఒకటి రెండేళ్ల వరకు వాడిని ఫ్యాక్టరీ రమ్మంటానికి వీల్లేదు తెలుసా డాక్టర్ విచిత్రంగానే ఉన్నాడు జబ్బు విచిత్రంగానే ఉంది ఏం చేస్తున్నావురా అబ్బాయి గారు ఫ్రెండ్స్ దగ్గర క్లబ్కి వచ్చారండి క్లబ్కి వచ్చాడా ఇంకా క్లబ్లోనే ఉన్నాడా ఉన్నారండి అయితే నువ్వు పని చేయి నీ టోపీ నాకు ఇచ్చి నువ్వు ఈ కారు ఇంటికి తీసుకెళ్ళు అయ్యా చెప్పింది చేస్తావా లేకపోతే డ్రెస్ ఊడబీకి ఉద్యోగం నుంచి తీసేసి పంపించమంటావా అలాగేనయ్యా సరే నీ ధాటికి ఆ డాన్సర్ కాళ్ళు గీళ్ళు పట్టేసి కోల్పడిపోయిందంటే నాకంత హుషారు రావడానికి నువ్వు గిటార్ వాయించడమే కారణం రాయ ముసడా ఎండా కుంగు పట్ల కారు స్టార్ట్ అయ్యి అలాగే ఇదిగో ముసడా మే ఇద్దరం కలిసి ఇలా క్లబ్కి వచ్చిన నాన్నగారితో చెప్పావో పెద్ద బకెట్తో నీ ప్రాణాలు తోడేస్తాను రే గోపి అసలు నీ జబ్బు విషయం మీ బాబు నమ్మారా పాతకాలం పిచ్చోడు నమ్మకేం చేస్తాడరా చంద్రం మొత్తానికి డాక్టర్ భలే నటించవరా సినిమాలో చేరితే బ్రహ్మాండానికి రాకి ఏసోలే మీ ఇంట్లో అడుగు పెట్టగానే మీ నాన్న పోలీసు కుక్కలా వాసన చూసేసరికి ఎంత కంగారు పడిపోయాను తెలుసా కంగారు పడడం దేనికిరా ఇదిగో
జస్ట్ కళ్ళు అలా తప్పిస్తే ఆ ఎదురుంగా వచ్చే మనిషి ఆడో మగో తేల్చుకోవడానికి అరగంట సేపు పడుతుంది. రమసారా కడప మళ్ళీ ఇంటికి వెళ్తే దమ్ముకోవడం వీలు పడదు. సెడిలా తిరుగుతున్నాడు మా బాబు. సిరపడరా అయ్యే బాబోయ్. వందే. ఇదేమిటి రాయ్ నీ బాబు సుమ్మ ఇచ్చేసినట్టు ఫీల్ అవుతున్నాడు వీడు. ఏం సిగరెట్లు కావాలి బసవరాజు గారు అబ్బాయి గారు? అరే అచ్చు మీ నాన్న మాట్లాడుతున్నాడు రా. చిల్లి పెద్ద లాభ లాగా సిగరెట్ల కని 100 రూపాయలు నాకేసేస్తావు. ఒక్క రూపాయి సంపాదించడం ఎంత కష్టమో నీకు తెలుసా? నీకెలా తెలుస్తుందిరా? బాబు సంపాదిస్తున్నాడు, నువ్వు జలసాగా ఖర్చు పెడుతున్నావు. అబ్బా పోనీయండి, ఏదో పసి వేదవా. పసి వేధవా? విడా పసి వేధవా, పోతులాగా ఎదిగాడే పోతు. ఏ బసవరాజు గారి భార్య, ఈ బసవరాజు గారి కొడుకు ఈ ఊళ్ళో ఉంటే బాగుపడ్డే. ఇక్కడ ఉండే ఫ్రెండ్స్ను వదిలేస్తే తప్ప వీడు దారిలోకి రాడు. అందుకని వీడిని దూరంగా పంపిస్తున్నాను. ఎక్కడికి? మద్రాసులో ఉన్న నా స్నేహితుడు మంగపతి గారి దగ్గరికి వీడిని పంపిస్తున్నాను. వాడికి బోల్డని ఫ్యాక్టరీలు ఉన్నాయి, పైగా ఫైల్ మాల్ లాంటి వాడి చేత కూడా పనిచేయించే సత్తా ఉంది. ఫ్రెండ్స్ లోక్స్ కూడా ఉండరు కనుక వీడు కుదురుగా ఉంటాడు. కానీ తల్లిదండ్రులు దూరంగానే ఉండలేను. రోజు లేవగానే ఉత్తములైన మీ పాద పద్మాలను పూజించకుండా నేను ఎలా బ్రతకగలను? ఏం పర్లేదు నాయన, మా పాద పద్మాలను బాగా ఫోటో తీయించి ఎల్ఆర్ చేసి పంపిస్తాము, అక్కడే దండం పెట్టుకుని పూజించుకో. ఏం పితృభక్తి రాలేదు. ఏయ్ రేపే వీడి ప్రయాణం, ఇప్పుడే మంగపతికి ఫోన్ చేస్తున్నాను. షట్ అప్ యువర్ మౌత్ ఐ సే, డోంట్ టాక్ టూ మచ్. హలో, ఓర్ నువ్వట్రా బసవరాజు గాడువా? అయితే ఓరి వేధవా, మీ అబ్బాయి పంపించడం నన్ను అడగాల, వాడు ఎలాగో నా కాబోయే అల్లుడేగా. ఆపై డైలాగ్ ఆపై. నాకు గుర్తుందిరా మనం ఇచ్చుకున్న మాటలు. వాడిని ఎప్పుడో చిన్నప్పుడు నెక్కలు దొరుకుని రోజులో చూశాను. సరే ఉత్తరం రాసి పంపించు, నా కాబోయేలు నేను కంట్రోల్లో పెట్టుకుంటానుగా. బాయ్ ఉంటాను రా. ఏమిటది అల్లుడు అంటున్నా ఫోన్లో? బుజ్జిగాడు వస్తున్నాడమ్మా. ఎవరా బుజ్జిగాడు? అదే మన బసవరాజు మావయ్య గారు అబ్బాయి, చిన్నప్పుడు మీ ఇద్దరు కలిసి ఆడుకునేవారు. ఆ రోజుల్లోనే వాడు నా కాబోయేలుడని, నువ్వు ఆ బసవగాడి పడలేవని మేము నిర్ణయించేసుకున్నాం. అయితే ఇప్పుడు అతను ఇక్కడికి వస్తున్నాడు డాడీ? అవునమ్మా, వాడు తన కాబోయే పెళ్ళాన్ని చూసుకోవడానికి వస్తున్నాడు. నిజమేనమ్మా, వాడు ఇక్కడే ఉండి ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ ఎవరు పక్కనే? మేము సార్ మేనేజర్ గిరి. గిరి ఏం కావాలి? ఫ్యాక్టరీ తో తెలిసిపోయి సంతకాలు. అమ్మాయి గారు నా కార్ లో దాటిలో. ఆపే డైలాగ్ ఆపే. అమ్మ రాదా, గిరి డ్రాప్ చేస్తాడు వెళ్ళి. ఏమిటో ఎలా అయిపోతున్నావు తెలుసా? రాధా ఒక విషయం చెప్పనా, నిన్ను చూస్తుంటే నా గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది, రక్తం పొంగిపోతూ ఉంటుంది. హై బీపీ అయి ఉంటుంది, డాక్టర్ చూపించుకో. నెగ్లెక్ట్ చేస్తే నరాలు చిట్లి రక్తం ఎగదన్నేయగలదు. రాధా జీవితాంతం నాకు ఇలా డ్రైవ్ చేస్తూనే ఉండాలనిపిస్తుంది. దానికి ఉంది టాక్సీ డ్రైవర్ కుదురుకో. అది కాదు రాధా, నువ్వు ఇలా పక్కనుంటే భూమి ఆకాశాలు కలిసే చోటు వరకు వెళ్ళాలనిపిస్తుంది. ఇలా ఆపు, ఇక్కడ నా ఫ్రెండ్ ఇల్లు. చూడు నేను ఇక్కడ దిగుతాను, నువ్వు భూమి ఆకాశాలు కలిసే చోటుకు వెళ్ళి అక్కడే ఉండి సెటిల్ అయిపో. ఎరా బసవరాజు గారు అబ్బాయి, బంధువులంతా కట్ట కట్టుకుని చచ్చిపోతే మిగిలి ఉన్న వాళ్ళగా
ఏమిట్రా పోజు? రైల్ టైం అయింది లే. నానా, ఈ రోజు రైళ్ళకి సెలవంట. సెలవులుండేది స్కూళ్ళకి కానీ రైళ్ళకే అది బాబు. అది కాదు నాన్న, ఈ రోజు మద్రాసులో హర్తాలంట, అందుకని రైలు నుంచి ఎవరిని దిగనివ్వరంట. నువ్వు దిగక్కర్లేదు నాన్న, తోటి ప్యాసింజర్స్ తోటి నిన్ను తోసేమని కబురు చేస్తాను. అమ్మా, నేను వెళ్ళిపోతున్నానమ్మా, పోతున్నాను. మళ్ళా జన్మ అంటూ ఉంటే నేను నీ కడుపులే పుడతానమ్మా. అమ్మా అమ్మా అమ్మా. బసవరాజు గారి భార్య బిడ్డ, హెవీ సీన్ శాక్ చేశారంటే నరికేస్తాను. రారా, ఇదిగో టికెట్, ఈ 100 రూపాయలు ఖర్చుకుంచుకో. మరి 100? ట్రైన్లో నా టిఫిన్ ఖర్చు కూడా సరిపోదు. ఏడ్చావరావా, డ్రైవర్ దగ్గర నుంచి గాజు వరకు పెట్టిస్తావా టిఫిన్? మంగపతి మావ ఇంటికి వెళ్ళావంటే నీకు ఒక 50 పైసా ఖర్చు ఉండదు, అంతా వాళ్ళే చూస్తారు. అంతవరకు ఈ 100 ఉంచుకో. ఇదిగో టికెట్. బాబు, నీకు దెబ్బరొట్టంటే ఇష్టం కదా, అందుకని చేసి ఇందులో పెట్టాను. రైల్లో తిను. నాకేం అక్కర్లేదు, నన్ను పంపే శుభ సందర్భంలో నాన్నగారు కూర్చుని తీరిగ్గా దెబ్బరొట్టి తినమను. బాబు, వాసన చూడరా ఎంత కమ్మటి వాసన వస్తుందో. ఇది పేట నాకు భలే ఇష్టం అమ్మా. బాబు, నీకు ఇష్టం లేదన్నగా నాకు ఇచ్చి తింటా. అక్కర్లేదన్నా, నేను ట్రైన్లో తింటాలే. ఇందా వస్తామ్మా, వస్తానా. రే చంద్రం, చంద్రం, హలో గోపి, అక్కడికి రా, హడావిడిగా బయలుదేరా. బాబాయ్ హోటల్ కదా, పెట్టు సాంబార్ ఇడ్లీ బలి బలిగా ఉంటారా? హోటల్ కాదురా, నేను మెడ్రాస్ చూస్తున్నాను. మెడ్రాసా? ఎక్స్ప్రెస్ ఏమిట్రా, రెక్కలు తగిన పక్షిలాగా. లేకపోతే ఏమిట్రా, నువ్వు వెళ్తే మొత్తం అన్నిటికీ అన్నిటికీ లాంటి కూడా వస్తుంది. రే ఫ్రెండ్వి, నిన్నడు నేనే వెళ్తానరా, నువ్వు నాతో పాటే మెడ్రాస్ వస్తున్నావు. అయితే నా పెట్టెలు బట్టలు మొత్తం అన్ని. నీకు పెట్టెలు బట్టలు బరా, నా వేసుకుందని ముందు కరెక్ట్. ఏం మెట్రా, ఏం మెట్రా, సముద్రపు గాలి ఎంత బాగా వీస్తుంది. మమ్మల్ని మంచి హోటల్ తీసుకెళ్తావా? చదువు, ఎక్కడికి రా, ఎక్కడికి చదువురా. వీడు వరస చూస్తుంటే మన హోటల్ కాదు, తినక సముద్రంలో తీసుకెళ్ళి. మనం ఇచ్చినప్పుడు భయపడకూడదురా, చాలా చాలా ధైర్యంగా ఉండాలి. అవును, ఎందుకంటే మీరేం భయపడకండి సార్, ఇట్లాంటి హారం నా బండిలో మాత్రమే ఉంది. సిటీలో సిటీ ఏం కర్మ, ఇటువంటి భయంకరమైన హారం ప్రపంచంలో నీ ఒక్కరికే ఉన్నట్టు. ఆడపిల్ల తెలియదురా. ఏంట్రా కూర్చోడం సార్, టైలర్ కూర్చోడం అలాగా. ఏమిటో ఈ శాఖ నమ్ముకుని డోర్ కనుకుంటున్నాను? రే నా జాతకం ఉండదు, మనం అసలు ఈ డోర్లు కానీ ఈ సీట్లు కానీ ఏది మనం ఆఖరి దైవం కూడా నమ్మకూడదు. నా జాతకం మన జాతకం మనం ఉండదు. నువ్వు ఇప్పుడు శాస్త్రం ఎంతరా, నువ్వెక్కడికిరా. ఆ ట్యాక్సీలో సామాన్ దింపించి వాడికి డబ్బిచ్చి నువ్వు పంపించేసాయి, ఇలా నేను రూమ్ బుక్ చేసి వస్తా. పోయేసి అలాగే. ఎంత అయిందా? 8 రూపాయలు. ఈ 10 రూపాయలు తీసుకుని మిగతా 2 రూపాయలు నా పేరు చెప్పు. తిను నా పేరు ఏంటో తెలుసా? తెలుసా చంద్ర, ఒకసారి చెప్పు. చంద్ర. సరా సామాన్ వచ్చా? అదే ఉండరా, బాయ్ తీసుకొస్తున్నాడు. రై ఎలా టిఫిన్ బాక్స్ ఎదురా? టిఫిన్ బాక్సా? ట్యాక్స్ లో మర్చిపోయి ఉంటారా, అలాంటివి డజన్ కొనుక్కోవచ్చు. అది మామూలు డబ్బా కదరా, తెలుసుకారా స్టెయిన్లెస్ స్టీల్, అందులో డబ్బు ఉందిరా. ఎరా టిఫిన్ అవి ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి రా, ఉప్మాలో జీడిపప్పు లడ్డూలో కిస్మిస్ వేస్తే ఎంత బాగుండేది.
దోశ సరిగా కాల్చలేదురా, కాల్స్తే కడగలాడితే ఎంత బాగుండేది. ఇంకో ఐస్ క్రీమ్ తెప్పించరా. ఊకరా, అంత నన్నే తినమంటూ నువ్వే తినకుండా ఉంటే నాకు చాలా మొహమాటంగా ఉందిరా. పోను. ఈ గులాబ్ జామ్ ఎవరిదిరా? నీకోసరా. లాగించా, లాగించా, లాగించా. ఇవన్నీ తినేశాక అలా ఓ రౌండ్ వెళ్ళి మ్యూజియం జూ చూసేసి ఇలా వచ్చేద్దాం. తిరిగి రావడం తెలియకరా, జూలో ఒక బోన్ చూసుకుని అందరూ సెటిల్ అయిపోదాం. అదేమిట్రా? లేకపోతే ఏమిట్రా? రై, మనం మద్రాసు వచ్చింది తెలియకరా, పని చూసుకోవడానికి రా. పని చూసుకుంటూనే ఉన్నాగా పని. రై ఆపు, ఆపు, ముందు ఆపు, ఆపు. నువ్వు మంగపతి గారింటికి వెళ్తున్నావు. ఓ ఎస్, వాట్ ఇస్ దేర్? వెళ్తాను. వెళ్ళి వెళ్ళి, నువ్వే బసవరాజు అబ్బాయి అని వాళ్ళతో చెప్తున్నావు. రై, మద్రాసు వచ్చాక నీకు ఏమైనా మర్చిపోయిందా? బసవరాజు గారి అబ్బాయి నువ్వు, నేను కాదు. మర్చిపోయావా? గుర్తుంది కానీ ఇక్కడ నుంచి నువ్వే వాళ్ళ అబ్బాయి. తీరా, నేను బుద్ధిమంతులను కనిపెట్టి మీ నాన్న దత్త తీసుకుందాం అనుకుంటున్నారా? మరే ఆస్తంతా నీకే రాయాలనుకుంటున్నాడు. ఆస్తంతా ఎందుకు? సగం చాలు, అడ్జస్ట్ చేసుకుంటున్నారు. మరి చూడు, నువ్వు బసవరాజు గారి అబ్బాయి గోపిలాగా ఈ ఊళ్ళో ఉన్న మంగపతి గారి ఇంటికి వెళ్ళి. ఓ నాయను, వాళ్ళెవరో నాకు తెలీదు, అక్కడికి వెళ్ళి అబద్ధాలు ఆడి నటించమంటావా? రే, అందుకే నేమిట్రా బలికి పంపే మేకను మేపినట్టు తిను తిను అని పొద్దు నుంచి తెగ మేపో. రే, కావాలంటే తినవండి, కక్కుతాను కానీ నేను మాత్రం తచ్చిన వెళ్ళాను. రే, నీకేం భయం లేదురా, వాళ్ళని ఎప్పుడు చూడలేదు. ఇదిగో మా నాన్నగారు రాస్తున్న కవర్ పట్టుకు వెళ్తే వాళ్ళు నిన్నే గోపి అనుకుంటారు. హోటల్ బాయ్కి ఇచ్చి పంపినా వాడిని గోపి అని నమ్ముతారా? రే, నేను మన ఊరు వెళ్ళిపోతాను రా, బతి బాగుంటే ఆ మ్యూజియం చూ, తర్వాత చూస్తాను. నీకేదైనా ప్రమాదం వస్తే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను రా. చూడు, అక్కడ నీకు కావాల్సిన గౌరవం, ఉద్యోగం అన్ని లభిస్తారా? ఈ రహస్యం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడదు. ఒకవేళ బయటపడి నిజం తెలిస్తే అప్పుడే వచ్చి తమాషగా జోక్ చేసామంటాను, దాంతో అంతా నవ్వేస్తారుగా. పర్వాలేదంటావా? ఎప్పుడు పర్వా ఉంటే అప్పుడే వస్తాగా. చూడు, స్టైల్గా, దర్జాగా, నాలాగా వెళ్ళు. గుడ్ లక్. మంచి ఫుడ్ గ్యారంటీగా దొరుకుతుందంటావా? 10%. అయితే ఫుడ్ కోసం ఏ రిస్క్ తీసుకోమన్నా తీసుకుంటాను. ఆల్ ది బెస్ట్. అమ్మయ్యా, మంగపతి గారి గండం తప్పిపోయింది. అబ్బా, ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసామయ్యా, ఉద్యోగాలు ఖాళీ లేవని ముందే చెప్పేశాంగా. ఆపే, డైలాగ్ ఆపేసే అంతే. నమస్తే సార్. ఎవరో నువ్వు? ఈ లెటర్ చూస్తే మీకే. ఆపే, డైలాగ్ ఆపే. అది మడత పెట్టి నవిలి మింగేసి ఇక్కడ ఉద్యోగాలు ఖాళీ లేవు. సార్, నేను ఉద్యోగం కోసం వచ్చామని తెలుసులేవయ్యా. ముందు డైలాగ్ ఆపే, ఆపే ఇష్టం లేకపోతే నటు రోడ్డు మీకు డైలాగ్ చెప్పు. సార్, నేను గోపిని. గోపివా? అయితే ఏమిటో గోపి నేను ఏదో గాంధీని నెహ్రూ అన్నట్టు చెప్తావు. ముందు పారిపో. సార్, నేను బసవరాజు గారి అబ్బాయి గోపిని, మా నాన్న నటు ఇచ్చారు తెచ్చాను, మీరు పారిపోబట్టే పారిపోతారు. ఉజ్జివట్రా, మా బసుడు గారి కొడుకువా? అవునండి. వారి వారి చిన్నప్పుడు దూడలా ఉండేవాడు రా, ఇప్పుడు గేదెలా తయారవు, గుడి పట్టలేదు. అవును, బుజ్జిగాడి అని చెప్పాడు. చెప్పి ఎడతా అనుకుంటే మీరు ఆపే, డైలాగ్ ఆపే అన్నారు. అన్నాను అనుకో, నా డైలాగ్ ఆపేసి నువ్వు కంటిన్యూ చేసుకో. అమ్మాయి, ఇలా రమ్మా. దీన్ని గుర్తుపెట్టావా? గుర్తుపట్టలేదా? బుజ్జి 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 అమ్మా. వీడు ముక్కు చూసి గుర్తుపట్టలా? చిన్నప్పుడు నువ్వు వీడి ముక్కు మీద గుద్దావు, రక్తం గారిని కదా. అవును, ఆ బసడు గారి రసత్రం ఇదిగో. నాన్న నీ గురించి చాలా చాలా రాశాడు. ఏం రాశారండి? ఇక్కడ నుంచి నీ సంగతి నేను చూడాలి. సామాన్లు ఎక్కడ? హోటల్ ఉన్నాయండి, మన ఇల్లుండగా హోటల్ ఉంది కదా, నీకు తొడపాసం పెట్టాలి రా. అది కాదండి, నాతో పాటు ఫ్రెండ్ వస్తే ఆ ఫ్రెండ్తో పాటు నేను కలిసి అవన్నీ కూడా మీ నాన్న రాశాడా? కలుపులో కలుపులో చాలా ఆశ్చర్యంగా ఉంది. పెద్ద పెద్ద తలుపులు మీరు పిలిస్తే వచ్చేస్తానమాట. తలుపులు అంటే అవి కావా? ఇదిగో ఈ గుమస్తా పేరు. నువ్వు ఏ హోటల్లో దిగావా? నేను ఏ హోటల్లో దిగలేదండి. నేను కాదు, బుజ్జి నడుతున్న ఏ హోటల్ దిగా? లేదండి, హోటల్ రామ్ విలాస్, రూమ్ నెంబర్ 111. ఇవా తలుపులో, హోటల్ వెళ్ళి సామాన్లు అనమాట. అది కదండి, అదేవో డైలాగు. చూడమ్మా, వీడిని గదిలోకి తీసుకెళ్ళు, ఇక నుంచి వీడిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. బుజ్జి తాతగారికి
నాన్నకి మీకు భలే భలే అలవాటు ఉన్నాయండి. ఆయన పొరపాసం పెట్టాలి మీరు ముక్కు మీద బుద్ధి అలవాటు. ఇప్పుడు లేదు బుజ్జి. ఇప్పుడు మానేశారా అమ్మయ్యా వెళ్ళి. ఉండండి నేను సహాయం చేస్తాను. డ్రైవర్ డ్రైవర్ థ్యాంక్స్ బాబు. 1000 సుఖంగా వర్తిల్ వస్తాను. ఎక్కడ తెచ్చావయ్యా కారు దగ్గర ఉండకుండాను. ఈ ఫోటోలో ఉన్నది ఎవరెవరో చెప్పుకో చూద్దాం. పిల్లగుండాలంటే అబ్బాయిలు పిల్ల బూతులంటే అమ్మాయి. అలా అంటానంటే ఇది నువ్వు ఇది నేను. అలాగా చిన్నప్పుడు అంతాశంగా ఉన్నానా. ఈ పిల్లల గుంపులో నువ్వెవరో చెప్పు చూద్దాం. ఎవరైనా పర్వాలేదు అందరూ ముచ్చు వెళ్ళాలనే ఉన్నారు. చిన్నప్పుడు ఆలోచన చూపిస్తున్నావా బుజ్జికి. అవునా ఒక్క ఫోటోలో కూడా తను తను గుర్తుపట్టలేదు. చిన్నప్పుడు ఆలోచన కదా ఈ మధ్య చూసినాడు అందుకోసం గుర్తుపెట్టున్నాడు. ఏ బుజ్జి సామాన్లన్నీ హోటల్ నుంచి తెప్పించి నీ గదిలో పెట్టించాను. సామాన్లు అన్ని తెప్పించేశారా. లేకపోతే నీ కొన్ని జ్ఞాపకార్థం హోటల్ వాడికి వదిలేమంటావా. అది కాదండి ఇప్పుడు ఆపుపోయే డైలాగు ఆపు. సరే నేను ఒకసారి అలా బజార్కి వెళ్ళి. ఆపే నీ డైలాగ్ ఆపే. మీ నాన్న ఉత్తరం రాశాడు నువ్వు తిరగడానికి వీల్లేదు. ఊరు చూసొస్తానండి. ఊరు చూస్తావా ఒక పని మా మేడకి ఊరు కనిపించినంత వరకు చూస్తూ నుంచో. అది కాదండి ఎందుకు అలా రోడ్డు మీదకి వెళ్ళి ఇలా ఇలా నడవాలనిపిస్తుంది. నడవటానికి వీల్లేదు నాయన ఆ విషయం కూడా మీ నాన్న రాశాడు. చూడు బుజ్జి నేను చెప్పేది కరెక్ట్ కాదు. బజార్కు వెళ్ళాలన్నా షాపింగ్కి వెళ్ళాలన్నా అమ్మాయి నువ్వు కలిసి వెళ్ళాలి. ఫ్యాక్టరీకి వెళ్ళాలన్నా బిజినెస్ మీద వెళ్ళాలన్నా మన ఇద్దరం కలిసి వెళ్ళాలి. ఫోన్ చేయాలంటే మనం ముగ్గురం కలిసి చేయాలి. పడుకోవాలంటే ముగ్గురం కలిసి పడుకోవాలి. షాడా నువ్వు ఒక్కడే పడుకోవాలి. ఈ ఒక్కసారి మాత్రం ఆపే పోయే నీ డైలాగ్ ఆపే. తొడపాసం చెప్పేయగలవు. అవును నువ్వు ఒకటి తెలుసుకుంటా మీకు. బాబు గారు మీకోసం ఎవరో వచ్చారు. వస్తున్నానా చూడమ్మా ఆల్బమ్ పూర్తిగా చూపించా ఈ బుజ్జి గారు. బుజ్జి చూడు 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 ఇదెవరో తెలుసా. తెలియదు తెలుసుకోను. ఏమిటమ్మా ఇసుకు. ఇసుక కాదు రిస్క్ నీకే తెలుసు. ఫోటో పేపర్లో వేయించుకున్నాడు. ఫోటో పేపర్ అవార్డులు అవి పేపర్లు చదివావా. లేదండి. ఎవరో నువ్వు. నమస్కారం అండి నా పేరు గోపి అండి. నా పేరు చంద్రం అండి. గోపి కోసం వచ్చానండి. ఆపే డైలాగ్ ఆపే. బుజ్జి ఫ్రెండ్ వా. బుజ్జి ఫ్రెండ్ కాదండి గోపి ఫ్రెండ్ అండి. అదే లేవో నీ గోపి మాకు బుజ్జి. ఏ ఊరు ఫ్రెండ్ ఇది. వాళ్ళ ఊరు ఫ్రెండేనండి. బుజ్జిని ఫాలో అయ్యి వచ్చావు అనమాట. నీలాంటి వాళ్ళతో కలిసేవాడు చెడిపోతున్నాడని మా బసవరాజ్ బాబు నాకు ఉత్తరం రాశాడు. గెట్ అవుట్. ఒక్కసారి వాడిని చూడేవండి సార్. కుదర్ ఆఖరిసారిగా వాడి మొహం ఒక్కసారి చూడేవండి సార్. వీలు లేదు. కావాలంటే రేపు వాడి ఫోటో పేపర్లో వేస్తాను అది కొనుక్కొని చూడు. పెద్ద సమస్యలు ఎదుర్కొన్నాను సార్. ఒక్కసారి వాడి మొహం చూడేవండి సార్. మా వాడు ఊళ్ళో లేడయ్యా. మా అమ్మాయితో కలిసి ఊటీకి వెళ్ళాడు. ఊటీక ఎందుకండి. ఎందుకేమిటి ఊటీ ఉంది కాబట్టి వెళ్ళాడు. గెట్ అవుట్. డాడీ భోజనానికి రండి. వస్తున్నానమ్మా. సార్ మీ అమ్మాయి ఇంట్లో ఉంది మరి గోపి ఊటీ. రెండో అమ్మాయితో వెళ్ళాడు. మీకు రెండో అమ్మాయి ఉందా. ఏమిటి నువ్వు ఉద్దేశం. నాకు రెండో అమ్మాయిని కనీ అర్హత లేదంటావా రాస్కెల్ ద్రబ్ ద్రబ్ సింగ్. ఏమిటి సార్ ఆ అరుపు. అరుపు కాదు పిలుపు అడుగు. హలో గ్లాడ్ మీట్ యూ. చాలా బాగున్నాడండి కాపకస్తున్నాడు. వాడిని చూసి నువ్వేం గ్లాడ్ అవ్వక్కర్లేదు. ఈడ్చి ఒక్కటి వాయించాడంటే 4 సార్లు చస్తావు. ద్రబ్ ద్రబ్ సింగ్ వీడిని గేట్ అవుతున్న బారే. గోక బాబాయ్ బాబాయ్ రో ఉండవయ్యా ఉండు. ఆయన చెప్పి ప్రతి ఎంత పని చేశాడమే నా బాబు గారు. నీ డబ్బులు ఇస్తాను దించు. ఏ బాబాయ్ రక్షించండి రక్షించండి. ఎరా అబ్బులు జీతం డబ్బులు పుచ్చుకుంటున్నావు కదా ఏం చేస్తారో. ఇవాళ ఆఫీస్ గుమ్మం దగ్గర కాబూలి కాపలా ఉంటాడు. బాకీ తీర్చేసి మళ్ళీ అప్పుచ్చుకుంటాను. ఏమై పర్లోకం
ఫస్ట్ తారీఖు జీతం పుచ్చుకుంటున్నావు. పార్టీ ఇవ్వకూడదు. ఇవ్వకూడదు సార్. అదేమిటా? మా ఆవిడ జీతంలో పైసలు తక్కువైతే నన్ను పర్లోకానికి పంపించేస్తుంది. చూడమ్మా, దీని మీద సంతకం పెట్టు. రెడ్డి గారు, జీతం ఏం చేస్తారని అందరూ అడుగుతున్నారు కదా, మరి జీతగానే అడగరే. అమ్మాయి కుటుంబ స్థితి తెలుసు కాబట్టి అడగను. పాపం జబ్బు తండ్రికి, తాగుబో తనకి తనే తిండి పెట్టాలి. తన కుటుంబాన్నంతా తన ఒక్కతే పోషించుకోవాలి. నిజమే బాబాయ్ గారు, ఈ 200 మీద 30 రోజుల పాటు 3 జీవితాలు బతకాలి. పిల్లొస్తానండి. ఒరే గిరి, నువ్వు ఆఫీస్కి వచ్చింది రేపు క్లబ్లో పార్టీకి పిలవడానికేగా? అవును గురు, సరదాగా పార్టీ ఇస్తున్నప్పుడు నీలాంటి 4 ఫ్రెండ్స్ని పిలవాలిగా. వస్తాం మరి. ఓకే. నీ ఆఫీసులో ఇలాంటి పూల బంతి ఉందని చెప్పలేదేవరా? పీచు పెట్టాలంటే ఈ అమ్మాయిని చూస్తుంటే గుండె కీచుకీచబడుతుంది. జాగ్రత్త, దెబ్బలు తినగా. అన్నం తింటాం, టిఫిన్ తింటాం, మ్యాక్సిమం తిట్లు తింటాం తప్ప దెబ్బలు తింటాం ఈ గిరిజాతకం లేదురా. ఈ పాపని ఒక ఊపు ఊపి చూస్తా. ఎంత గతి పట్టిందిరా దేవుడా, 24 గంటలైంది ఫుల్ మించి తిని ఆ చంద్రం గాని పట్టుకుని నా పెట్టే డబ్బు తీసుకుందామంటే ఆ దళితుడు సింగడు పిశాచం తగ్గాడు గేట్ దగ్గర. సారీ అండి, వెరీ సారీ, చూడలేదు. అంటే కళ్ళు కనిపించదు కదండి, పొరపాటున చూడలేదు. మీ కోపంగా ఉంటే కోతి, పంది, కోడి, కుక్క, నక్క మీ ఇష్టం ఏమీ తింటండి, కావాలంటే తిట్టు అందిస్తూ ఉంటాను. ప్లీజ్ అలా చూడకండి, అందంగా ఉన్న మీరు అలా సీరియస్గా చూస్తే నా కేడుపు వస్తుంది. మీ మగవాళ్ళ బుద్ధులు నాకు తెలుసు. ₹450, ₹100, సామాన్లు ₹40, ₹40, పాప డబ్బు ఆవిడే కాబోలు. ఏమండి 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 మిమ్మల్ని 50 రూపాయలు. అరే డబ్బేమైంది? మీరు పారేస్తున్నారు, నేను పట్టుకొచ్చాను. నువ్వా? ఖచ్చితంగా నేనే. డాష్ వచ్చినప్పుడు కింద పడిపోయి ఉంటుంది, ఇది ఇవ్వడానికే నేను మీ వెంట పడ్డాను. థ్యాంక్స్ అండి. మీ పేరు? గోపి. ఇందాక తొందరపడి మాట అన్నందుకు క్షమించండి. ఇప్పటికైనా అర్థమైందా అందరి మగవాళ్ళ బుద్ధులు ఒక్కలా ఉండవని? క్షమించమన్నానుగా. మీ పేరు చెప్తాను గానీ క్షమించను. సీత. సీత గారు, అధికార పూర్వకంగా బల్ల గుద్ది చెప్తున్నాను, మిమ్మల్ని క్షమించాను. థ్యాంక్. అదిగో నా బస్సు వచ్చేసింది, నేను వెళ్తా. సీత గారు, మరోసారి మిమ్మల్ని కలుసుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాను. సీత, నువ్వే నా జీవన గీత. సీత, సీత. పిలిచావా బాబు? అబే, తాత అన్నట్టుంటే. తాత గారు, అసలు ఏమిటండి ఈ ప్రపంచం ఎలా అయిపోయింది? 6 మాసాల బట్టి అప్పు తీరుస్తాను తీరుస్తాను అంటున్నావు, ఇంతవరకు అతి కట్టలేదు. అప్పిచ్చే పాపానికి నీ ఇంటి చుట్టూ తిరగలే తస్తావమ్మా? అసలు మోసాన్ని పిలవమ్మా, ఇవాళ బాధ్య విషయం అటు ఇటు తేలిపోవాలా? చూడండి, పక్షవాతంతో మంచం పట్టిన మా నాన్నగారు డబ్బు సంపాదించలేరు, మీ బాకీ తీర్చలేరు, నా సంపాదనలోంచే మీ అప్పులన్నీ తీర్చాలి. ఇంతకాలం ఓపిక పట్టిన మీరు దయచేసి మరి కొంతకాలం ఆగితే. ప్రతిసారి ఇదే పాట పాడుతున్నావు, ఇంకా ఎన్ని రోజులు ఆగలమ్మా? 1-2 నెలల్లో తప్పకుండా మీ బాకీ తీర్చేస్తానండి. అదే అది చూస్తాం, పదండా. సరే అమ్మా. సీత. ఏమిటి నాన్న? ఆ పిచ్చిన వాళ్ళంతా వచ్చి నిన్ను నానా మాటలు అన్నారు కదమ్మా. దాంతే ఉంది నాన్న, పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదుగా, అయినా త్వరలోనే బాకీలు తీర్చేస్తానని చెప్పేశాను. ఎలా తీరుస్తావమ్మా? ఆడపిల్లలు రోజంతా కష్టపడి ఈ ఎవటి తండ్రికి ఆ తాగుబోతన్నకి తిండి పెడుతున్నావు. పెళ్లి చేసుకుని హాయిగా ఉండవలసిన దానికి మా బరువు బాధ్యతను నెత్తిలో వేసుకుని భరిస్తున్నావు. ఇక ఈ అప్పులు బాకీలు కూడా తీర్చటం అంటే. నాన్న, నీకెన్నిసార్లు చెప్పాను పరిస్థితుల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దని. మంచి రోజులు వచ్చినప్పుడు కష్టాలన్నీ అవే తీరిపోతాయి. మీరు దావకాస్త వస్తానండి. కదలు, నీ దగ్గర ఏముందో అన్ని మర్యాదగా ఇచ్చేసాయి. అన్ని ఇచ్చేలా? ప్రాణం మీద ఆశ ఉంటే ఇచ్చి తీరాలి. నా అవసరానికి కొన్ని ఉంచుకుని కుదరదావు, అన్ని ఇచ్చి తీరాలి, లేకపోతే పేలుస్తా. నీకు కొంచెం లెగుస్తా. లే, అలా దారికి రా. అయితే పట్టు. ఇవ్వు పట్టు. ఇవ్వు పట్టు. ఇచ్చా? ఏమిటి కాలక్షేపం పడా? నీళ్ళు
ఇందులో ముందు పుచ్చు ఉన్నాయి, నవ్వకుండా మింగిసే. నేను అడిగింది డబ్బు. చాలే, డబ్బులే ఉంటే ఈ బడాలు తింటాను, బిర్యానీ తినేవాడిని. ఏంటి నువ్వు చావు గిరాకే అన్నమాట? కర్మ. పొద్దున్నే లేచి ఎవడ మొఖం చూసావు గాని నీలాంటి వాళ్ళు ఆరుగురు తగిలారు. ఆరుగురా? అవును, దేశం పాడైపోయింది. ఇందాక ఒకని బెదిరించాను, వాడి దగ్గర డబ్బులు లేవు సరికదా, నాకు టీ ఇప్పించు బన్ను ఇప్పించు అని నా వెనకాల పెట్టాడు. ఆయన తప్పించుకునేసరికి నా తాతలు దిగొచ్చారనుకో. నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది. ఈ తుపాకీ పిల్లల దగ్గర కొట్టేశావా? లేదు గురు, పొద్దున్న టిఫిన్ మానేసి ముప్పలా పెట్టి ఇది కొన్నాను, పావలకి ఇది కొన్నాను. చెయ్యి శుద్ధ దండగా. చూడు, నీ పేరేంటి? చాలా మామూలుగా ఉన్నప్పుడు మందు కొడితే సింహాచలం, లేకపోతే ఒకటి చాలం. ఆహా, ఉద్యోగం లేదా? అంటే ఉద్యోగం ఉంటే పిల్ల తప్పకి పట్టుకుని పార్కులు అమ్మడు ఎందుకు తిరుగుతాను? నాకేం సరదా అనుకున్నావా? చూడు చలం, మన ఇద్దరం కలిసి డబ్బు సంపాదించే మార్గం ఏదైనా ఆలోచిద్దాం. నిజంగానా? నిజంగా. కానీ కడుపులో ఆకలిరావు హలో అంటున్నాడు, ముందు వాడిని శాంతింపజేస్తే ఆ తర్వాత డబ్బు సంపాదించే మార్గం నే చెప్తా. ఇంటి గురించి ఇబ్బంది ఏం లేదు గురు, ఇంటి దగ్గర ఎప్పుడు గ్యారంటీగా ఉంటుంది. నిజంగానా? కానీ ఒకటే ప్రాబ్లం. ఏంటి? తినక ముందు, తినేటప్పుడు, తిన్న తర్వాత రకరకాల తిట్లు వినిపిస్తుంటాయి. చూడు, అవన్నీ మనమే పట్టించుకోకూడదు. ఏదో ఆల్ ఇండియా రేడియోలో వచ్చినట్టు మన దారిని మనం తింటూ పోతూ ఉండగా. ఇంతకీ ఆ చివాట్లు ఆల్ ఇండియా రేడియో ఎవరు? శ్రోతలు కోరపోయిన తిట్లు చీపాట్లు ప్రసారం చేసే ఆకాశవాణి ఆఫీస్ ఇదే. ఇదిగో ఇంకోసారి చెప్తున్నాను, నువ్వేం పట్టించుకోవద్దు, అన్నిటికీ నవ్విస్తూ ఉండు. చెలమా చెలమా, సీతా తలుపు. గురు నువ్వు కూడా రు. తలుపు తలుపు. వచ్చాడు దొర. ఊరి మీద అచ్చేసిన ఆంబోతులా తిరగటం అయింది. అన్నయ్యుండి ఎన్నిసార్లు చెప్పినా బరువు బాధ్యతలు తెలుసుకోడు. అడ్డగాడిదలా తిరగటం, తిండికింటికి రావటం, పావలా కనిపిస్తే తీసుకెళ్లి తాగటం. ఉండు, నీ పని చెప్తా. గురు ఇవాళ ఆంబోతు అడ్డగాడిద అందా? నిన్న తమాషాకి బెదవా వాజమ్మ అంది, రోజుకో టైపులో తిడుతుందనుకో. అచ్చరే, ఉండు నీ పని చెప్తా అందే, ఏం చేస్తుందంటావు? అబ్బే అదే లేదు గురు, ఏదో మాట వరసగా అంటుంది కానీ ఏ స్వీటో పట్టుకొస్తుంది తినటానికి. నువ్వు నవ్వుతూ ఉండు. మీరా క్షమించండి, మీరని తెలియక. పర్వాలేదండి, నీడేగా ఆరిపోతాయి. అందుకే తొందరపాటు కూడదన్నారు. నాతో పాటు ఎంతో మంది పెద్ద మనుషులు వస్తుంటారు పోతూ ఉంటారు, వాళ్ళు గౌరవించాలని ఎన్నిసార్లు చెప్పాను. సిగ్గులేకపోతే సరే, నీతో పాటు ఆయన తీసుకొచ్చినట్టు చెప్పొచ్చుగా. తలుపు తలుపు నరిచే బదులు చూడండి, లోపలికి రండి. షర్ట్ తీసి ఎండలో వేస్తే కాసేపట్లో ఆరిపోతుంది. షర్ట్ సంగతి మేము చూసుకుంటాం కానీ ముందు మా సంగతి చూడు. చూడండి, మా అన్నయ్య నేను తిట్టడం మీరేం పట్టించుకోకండి, ఇది మాకు ఎప్పుడూ ఉండే భాగవతమే. ఆ విషయం నాకు ముందే చెప్పండి. భోంచెదురుగండి. గురు నువ్వు ఇవాళ వచ్చావు, నాకు తిట్లు తప్పాయి. బెదరా, ఇవాళ నాకు తగిలేవు, నాకు ఫుడ్ దొరికింది. గోపి గారు, పని పాట చేయని మా అన్నయ్యతో మీకెలా పరిచయం? మేమిద్దరం ఎప్పటి నుంచో డీరెస్ట్ ఫ్రెండ్స్. మా గురువు గారు ఉద్యోగం కోసం ఈ ఊరు వచ్చారు, ఉండడం చోటు లేకపోతే నేను మన ఇంటి తీసుకొచ్చాను. ఇక నుంచి గురువు గారు ఇంట్లోనే ఉంటారు కదా గురు? ఉద్యోగం కోసం వచ్చానండి. ఏ ఆఫీస్ లో ఉద్యోగం దొరికింది? అదే అదే దగాచంద్ గోల్మాల్. దగాచంద్ గోల్మాల్. అన్నయ్య ఆయన చూసేనా బుద్ధి తెచ్చుకో, మగాడన్నాక ఏదో ఒక ఉద్యోగం చేయాలి అంతేకాని ఇలా తిండి వేళ కొంపకొచ్చి దున్నపోతలా మేసేయడం. నువ్వేం పట్టించుకోవద్దు, నువ్వు నవ్వుతూ ఉండు. ఇంకొంచెం పెట్టు, కూర బాగుంది. నీకు తిడితే బుద్ధి వస్తుంది అనుకోవడం నా పొరపాటు. గోపి గారు మా అన్నయ్యకి పనిప్పించి దారిలో పెట్టండి. పరేగా దాందే ఉందండి, ఇప్పించేస్తాం. గురు నాకు ఉద్యోగం చేయడం అంటే జ్వరం వచ్చినట్టు ఉంటుంది, నేను ఉద్యోగం చేయకపోతే మా చెల్లారి జ్వరం వస్తుంది. నిజమే గోపి గారు, ఎందుకో గాని మొదటి నుంచి ఏ పని చేయని మనుషులన్నా, డబ్బు వల్ల గర్వం పెరిగిన మనుషులన్నా నాకు అసహ్యం. మీకు అసహ్యం వేసి ఆ రెండు గుణాలు దేవుని దేవుళ్ళు నాకు లేవండి, అందుకే మా తెల్లగా నచ్చా. కానీ గురు దాని మాటకం గానీ పని గిని అని నన్ను ఇంచుపెట్టకు. అదేం కుదరదు, మీ చెడులు చెప్పినట్టు రేపటి నుంచి నువ్వు నాతో పడే దగాచంద్ కంపెనీకి వచ్చి పనిచేస్తావా? ఏంటి
దగార్చంద్ కంపెనీయా. అది ఎక్కడ గురు? ఒకవేళ ఉందే అనుకో, నీకు నాకు ఎవడు ఉద్యోగిస్తాడు గురు? అక్కడ పని లేకపోయినా సరే కష్టపడి కాస్త కూస్త డబ్బు సంపాదించకపోతే మీ చెల్లె మనకి ఫుడ్ పెట్టదు. అవును, ఫుడ్ పెడితే డబ్బు సంపాదించడానికి ఏదో స్కీము గీము అన్నావు, అదేంటి స్కీము? వదులుతా. వదులు వదులు, ముందు ఫుడ్ వరకు. ఇది నేను నేను వదలం. బుజ్జి, ఫ్యాక్టరీ అంతా చూసావుగా ఎలా ఉంది? అసలు ఫ్యాక్టరీలోనే ఉందండి. ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలా ఉండక వంటగదిలా ఉంటుందంటే ఉండదండి. ఇదిగా, ఇది మన ఆఫీస్ గది, ఇక్కడే కూర్చొని ఫ్యాక్టరీని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. జాగ్రత్తగా చూసుకుంటాను. ఫ్యాక్టరీ ఆ కిటికీ నుంచి కనబడుతుందండి. నాకు నవ్వే ఒప్పలేదు, జోకులు వే. మేనేజర్, ఎస్ బాస్. ఆపే, డైలాగ్ ఆపే. సినిమాల్లో డెన్లో ముఖ్య వీళ్ళన్నీ ఎస్ బాస్ అని పిలిచాడు నన్ను వినోదని చెప్పారా? అన్నారు సార్, కానీ మర్చిపోయి. మర్చిపోయి తిరిగితే ఉన్న ఉద్యోగం కాస్త ఊడిపోయి ఇంటికి పోయి పోయిన పడుకున్న పిల్లలు లేపు ఆడుకోవాల్సి. ఎస్ బాస్ సార్. ఇవాళ నుంచి మన ఫ్యాక్టరీకి జనరల్ మేనేజర్, నాకు బాగా కావాల్సిన అబ్బాయి. అన్ని విషయాలు జాగ్రత్తగా చెప్తాం. పేరేటండి? అయితే మల్లపతి. నీ పేరు అడిగింది, నా పేరు కాదు. నా పేరు, నా పేరు గోపి. ఇంట్లో ముద్దుగా బుజ్జి అని పిలుచుకుంటా. బుజ్జి, గ్లాడ్ టు మీట్ యు బుజ్జి. నేను గ్లాడే, వెరీ గ్లాడ్. బుజ్జి ఇంకా బతిగా ఉన్నాడు, ఏమిటో కావు కేకలు? అమ్మో, ఎంత చిలిపాడివి. చేయాల్సిన అల్లరి అంతా చేసేసి ఏమి తెలియనట్టు నటిస్తావా? నేను అల్లరి చేశానా? ఏమన్నది? ఒకటా రెండా, నా బుగ్గ మల్లె మొగ్గ అంటూ చెలిపిగా గిల్ల. నా పెదవి దొండపండంటూ తమాషాగా రాశావు. నా కళ్ళు నేరేడి. చూడమ్మా, నువ్వు చెప్పిన పనులు ఏ ఒక్కటి నేను చేయలేదు. ఆ చేసిన వాడు ఎవరు వాడిని పడుతున్న నదులే తల్లి. నువ్వే చేశావు. నేను రాత్రి, నిన్న రాత్రి నా కళ్ళో కళ్ళు కళ్ళు ఎలా కొల్లేదు. ముచ్చట తీర్చరా మూవ గోపాల, మక్కువ కొని నిన్ను చేరిన ఈ వేళ. ముచ్చట తీర్చరా మూవ గోపాల, మక్కువ కొని నిన్ను చేరిన ఈ వేళ. ముచ్చట
కలలోకి వచ్చావు బద్దు వద్దంటున్న మారాము చేసేవు నేను రమ్మన లేదు కలలోకి వచ్చావు బద్దు వద్దంటున్న మందు కొడుతూ కాళ్ళ మీద కాలేసి కూర్చుందాం అనుకుంటా అని పని అని పట్టుకొచ్చావు. అయినా ఏం పని చేస్తాం? మీ చెల్లెం చేత మాటలు పడకుండా ఉండాలంటే మనం ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదన మాట వదిలేస్తా. మందు కొట్టడం అనేది చాలా మంచి పని. ఏంటి కొడదాం? ఏడ్చోలే, నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఎలా చలం? నేను చెప్పమని గుర్తున్నాయిగా. ఓ, రాళ్ళు తీసుకుని కిటికీ అద్దాలు పగల కొట్టాలి అంతే కదా. యాక్ష మీటింగ్లో ఎందుకు నడుస్తావు? ఎవరైనా వింటే ముందు నీవి పాలు కొడతారు. చూడు, ఆ వీధి చివరనున్న ఆ ఇంటి పై కిటికీ అద్దం పగల కొట్టాలి. ఆ పై కిటికీ అద్దాలు అంతే కదా. ఇక చూడు. ఈ కుర్రవాళ్ళకు వ్యాసంగి తెల్లని ఇస్తే చాలు, దేశానికి యుద్ధం వచ్చేసినట్టే. కర్మ, కిటికీ అద్దాలు పక్కన కొట్టేశారు. పగిలిన అద్దాలు తీసి కొత్త అద్దాలు వేస్తానే. సరిగ్గా సమయానికి వచ్చావు, అది మా ప్రత్యేకత అండి. మీ పైరుని కిటికీ అద్దాలు పగిలిపోయాయి కదూ. అరే, అంత కరెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు? అది మా ప్రత్యేకతనండి. ఎప్పుడు ఎక్కడ ఏ అద్దాలు భద్రమవుతాయో తెలుసుకుని దేని ద్వారా? గోసాయి చిట్కా ద్వారా తెలుసుకుని వస్తూ ఉంటాం. సరే, ఎలాగైతే కనిపెట్టేశావు? అద్దాలు వేయడానికి ఎంత అవుతుందో చెప్పు. మామూలుగా అయితే 15 రూపాయలు అవుతుందండి. మీ కాబట్టి 14.95 పైసలు. సరే వేసేయండి పద. ఎలాగుంది మన ఐడియా? బ్రహ్మాండంగా ఉంది. ఈ పూటకు చుక్క సరిపోద్ది. ఇదిగో, నువ్వేమో అప్పలరాజు వీధిలో 7 నెంబర్ ఇంటి అద్దాలు ఖచ్చితంగా 4 గంటలకి పగలు కొట్టాలి. 4-5 నిమిషాలకు నువ్వు అక్కడ ఉంటావు అంతే కదా. ఫ్యాక్ట్. పట్ట పగిలిన అద్దాలు తీసి కొత్త అద్దాలు వేస్తావే. ఏమిటి చెవి కోసినాక లారుస్తావు? మా ఇంట్లో ఏ అద్దాలు పగలలేదు కానీ పిల్లలు వెళ్ళు. పగిలిపోలేదా? సరిగ్గా చూసుకో మాస్టర్, ఈ పడి పగిలిపోయి ఉండాలి. చేపలు ఉన్నాయి బాబు, వెళ్ళవయా? వెళ్ళు. ఇది 7 నెంబర్లే కదా. నువ్వు 7 నెంబర్లే కనపడ్డావా? ఈ ఇంటి కిటికీ అద్దాలు నిక్షేపంగా ఉండడానికి వీల్లేదండి. నువ్వేనా మాట? ఇందాక నా బొమ్మ మీద నాలుగు దగ్గర అద్దాలు పడుకుంటే చూసారా? ఐఎమ్ కరెక్ట్. నేను చెప్పింది నిజమండి. మీకు ఈ అద్దాలు చాలా చీప్ గా వేస్తాను. పదండి. ఇది మీరు పట్టుకోండి. మీకేం కావాలి? ఏమిటి ఎలా కూర్చున్నారు? ఆఫీస్ లో పని ఎక్కువగా ఉందా? పని ఎక్కువగా ఉండడం ఏంటండి? అసలు ఉద్యోగం దొరకకపోతాను. మరి దగాజన్ కంపెనీలో ఉద్యోగం ఇస్తాని చెప్పి దగా చేసిపోయారండి. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎంత కష్టపడైనా సరే ఏదో పని చేస్తాను. సామాన్లు మొయ్యడమో, రిక్షాలు లాక్కోవడమో, ఐస్ ఫ్రూట్లు అమ్ముకోవడమో, ఆఖరికి చెత్త చెత్త గద్దలు ఏరుకోవడమైనా సరే ఏదో పని చేస్తాను. ఎందుకంటే పని చేయని మనుషులు అంటే మీరు అసహించుకుంటారు కనుక. కాఫీ తీసుకొస్తాను. వద్దండి. కానీ సంపాదన లేని నాకు కాఫీ మాత్రం ఎందుకండి? ప్రస్తుతం నా సంపాదన నుంచి మీకు ఖర్చు పెడతాను, మీరు సంపాదించినప్పుడు నా ఖర్చు పెట్టండి. అలా అన్నారు, చాలా బాగుందండి. అయితే తీసుకురండి. ఇక్కడ కూడా పని దొరకలేదు. ఇప్పుడు ఏం చేయాలో ఏంటో. అదే హారం, అదే కారు. ఏమయ్యా, నీ గురించి ఎన్నాళ్ళు వెతుకని తెలుసా?
జోకేశ్వర సార్ నేను జోకడే కదయ్యా, నువ్వు జోకేస్తున్నా. యాయా, ఆ రోజు నీ ట్యాక్స్ లో టిఫిన్ బాక్స్ పెట్టాను, దాంట్లో బోల్డ్ అంత డబ్బు ఉంది, దాన్ని ఉంచావా కాజేసావా? ఏంటండి ఏంటి, మీ క్యారేజీని కాపలా కాలేక తత్తున్నాను, పెట్టించడం ఉంది పో తీసుకోండి. నిజంగానా? బాబు నువ్వు మామూలు మనిషివి కాదు, మనుషుల్లో దేవుడివి. బాబు నువ్వు నాకు సహాయం చేయగలవా? ఏంటండి? ఏమీ లేదు, ఉద్యోగం లేక బాధపడుతున్నాను, నాకు ట్యాక్సీ ఇప్పిస్తే. అంతే కదా, రండి. చెంపు తప్పేలా అమ్మైనా సరే మా బాకీ తీర్చాల్సిందే. బాబు దయచేసి, దక్షిణలేదు సామాన్లు బయటపడాల్సిందే. ఆగండి, ఇలా మమ్మల్ని హఠాత్తుగా బజారు పాలు చేయడం అన్యాయం. తప్పుకో, మర్యాదగా మాకు ఇవ్వాల్సిన డబ్బుకి సామాన్లు తీసుకునే పోతే బయటకు గెండిస్తాం. ఆగండి, ఆడపిల్లని మెరబెట్టుకుని గెండుతానంటాం గొప్పతనం కాదు, అసహ్యరాలను ఆమె బ్రతమాలుకుంటూ ఉంటే బజార్లో కీడుస్తానంటాం మగతనం కాదు. దిగాడయ్యా పేద మొగారు, పుచ్చుకుని డబ్బు ఇవ్వబోతే చచ్చడం వల్ల ఊరుకోవాలా? కాదు, తోటి మనిషి మీద కాస్త దయా జాలి చూపించాలి. బాబు జాలి దయా అనే మాటలు పట్టుకేలాడితే చివరికి మా చేతికి మిగిలే చెప్పే. అయినా సిగ్గు అభిమానం గల ఆడపిల్ల అయితే మా చేత మాటలు పడకుండా మా బాకీ తీర్చేయొచ్చుగా. అసలు అడ్డుపడి ప్రశ్నలన్నీ వేయడం నువ్వే మరవయ్యా. మానవత్వానికి అర్థం తెలిసిన మనిషిని. అసలే మీలో ఎవరెవరికి ఎంత బాకీ ఇవ్వాలో చెప్పండి. నాకు 1000 రూపాయలు. నాకు 300. నాకు 400 రూపాయలు. అంతేగా, ఇదిగో ఎవరికి రావాల్సిన డబ్బు వాళ్ళు తీసుకుని పోండి. మళ్ళీ ఇంటి ఛాయలకి ఎప్పుడు రాకండి. బాబు తొందరపడేవో మాటలు అన్నాం, అవి ఏం పట్టించుకోకండి. మళ్ళీ ఎప్పుడైనా డబ్బు కావాల్సి వస్తే. నీ దగ్గర డబ్బు పుచ్చునే కంటే విషయం అది పుచ్చుకోవడం అయ్యో. గెట్ అవుట్. గోపి గారు సమయానికి వచ్చి సాయం చేశారు, మీ రుణం కావలసిన మనుషుల మధ్య రుణాల ప్రసక్తి రావడం దారుణం, మళ్ళీ ఇంకెప్పుడు ఆ మాట అనకండి. ఇంతకీ మీకింత డబ్బు? బాకీ వాసిన స్నేహితుడు తీసుకొచ్చి ఈవేళ ఇచ్చాడు. ఎవరా స్నేహితుడు? చూడండి, ఆకలితో మనిషిని నిలబెట్టి ప్రశ్నలు అడగడం పాపమండి, కాస్త ఫుడ్ పదండి. బాబు నువ్వెవరో తెలియదు, మాకేమవుతావో తెలియదు. ఈరోజు మాకు అప్పులు వాళ్ళ బాధ తప్పించి ఎంతో ఉపకారం చేశావు. దాందే ఉందండి, మనిషికి మనిషి సహాయం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? అయినా మీ ఇంట్లో ఉంటూ మీ తిండి తింటున్న నేను మీకు కాకపోతే ఇంకెవరు చేస్తాను చెప్పండి. పరాయి వాళ్ళు, మీకున్న పాటి జ్ఞానమైనా మా అన్నయ్యకి లేదు. ఇంట్లో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా పట్టించుకోడు, వాడికంటే పశువు నయం. ఇదేంటే ఇంట్లో అడుగు పెట్టానో లేదో తెట్ల వర్షం గురిపించేస్తున్నావు, ఆయన బోటితో బోటేగానే నన్ను తిట్టబాక. సీత గారు, ఇక మీరు మీ అన్నయ్య మీరు తిట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రేపటి నుంచి నాతో పాటే పనులకు వస్తున్నాడు. ఏం పని గురు? నేను ట్యాక్సీ డ్రైవర్ని, నువ్వు క్లీనర్ గా పనిచేస్తున్నావు. తప్పదా? తప్పదు. చూడు, నువ్వు కూడా సంపాదన మొదలు పెట్టావు అనుకో, మీ చెరగా మీకు తిట్టు తప్పుతాయి. ఏం సంపాదనండి, వాడికి వచ్చే డబ్బు తాగడానికే సరిపోతుంది. భలే జ్ఞాపకం చేసావు చాలే, ప్రొద్దుటి నుంచి ఏమిట్రా మర్చిపోయాను అనుకుంటున్నాను. ఉండు, చుక్కేసుకొస్తాను. ఇదిగో అబ్బాయి, ట్యాక్సీ కడతావా? ఎవరిని కట్టాలి, దేనికి కట్టాలి? ఇదిగో నువ్వు వేళా కూడా వాడాలనుకుంటే ఈ బస్సు అంతా మాత్రం ఆడద్దు, ముందు మీటర్. సరే కూర్చోండి. సార్ సార్ మీటర్ సార్. ఎంత అయింది? 10 రూపాయలు సార్. 10 రూపాయలా సార్? కొంచెం మంచి మనస్తో ఏమో సార్. ఎవరైనా మనస్తో ఎలా ఇస్తారయ్యా, చేత్తోనే ఇస్తారు. నువ్వు అడిగావు కాబట్టి 10 రూపాయలు ఎక్స్ట్రా సార్. కొంచెం చూసేమండి సార్. అలాగే ఇదిగో చూస్తున్నా ఇస్తున్నా, ఇది బసరాజు పద్ధతి. చూడమంటే వాడు ఆఫీస్ ఎంత బాగా చూసుకుంటున్నాడు తెలుసా? అసలు వాడు ఎక్కడ్రా రే బసరాజు గారు అబ్బాయి, బసరాజు గారు అబ్బాయి, బసరాజు గారు అబ్బాయి. బుజ్జి ఏమిటి ఇక్కడ బాగున్నావు? మా నాన్న వచ్చినట్టు మీరు నేను ఆఫీస్కి వెళ్ళాను చెప్పాను. చెప్పు బాయ్. ఏ
బుజ్జి, ఏ బుజ్జి, బుజ్జి, అయ్యో ఇలా వెళ్తే ఎందుకు? వీధికి ముందుగా ఉంది, ఆగమన దగ్గరే మా నాన్న అన్నాడు, అందుకే ఇటు వెళ్తున్నా. మీ నాన్నంటే అంత భయమా నీకు? ఓళ్ళు భయం ఉంది, అందుకే మేడం నుంచి దూకుతున్నా. వస్తారా పట్టేశారా? నేను రా గోపిని. గోపి నువ్వా? డేంజర్ వచ్చిందిరా. ఆ డేంజర్ ని ట్యాక్సీ లో తీసుకొచ్చింది నేనే. నువ్వా? నేనే. నువ్వేం భయపడకు, దానికి నేను ఒక ప్లాన్ వేశాను. మాస్టర్ ప్లాన్. నీ ప్లాన్ వల్ల ఇంత ప్రమాదాలు పడ్డావు. ఎంత పిలిచినా రాడేమి రా ఈ బస్సురాజు గారు అబ్బాయి, వాడికి ఏమైనా ఘోషనా? అమ్మాయి రాసా? ఏంటండి ఇలా రామ్మా. అమ్మాయి రా, నీ కోడలు బస్సురాజు మావయ్య. అమ్మా నమస్కారం అండి. రామ్మా చూడు, బుజ్జి ఎక్కడమ్మా? ఆఫీస్కి వెళ్ళాడు. ఒరే నేను చెప్పలా, పనంటే వాడికి ఎంత శ్రద్ధ అనుకున్నావు. ఒరే నువ్వు స్నానం చేసి రెడీ అయితే ఆఫీస్కి వెళ్ళి అబ్బాయిని చూడొచ్చు. అలాగే ఎలా ఉందా నా ప్లాను? నీ ప్లాన్ ఇప్పుడు నీకు బెటర్ గానే ఉంటుంది, నాకంటే ముంచుతుంది. నేను చెప్పినచ్చే ఏం భయం ఉండదు. నా ఒంట్లో రక్తం లేదురా, మొత్తం భయమే ఉంది. కళ్ళ ముందు ఎర్ర టోపీలు, కోర్టు బోన్లు, సంకెళ్ళు. నా పరిస్థితి ఎలా ఉందో నీకు అర్థం కావట్లేదు. అదో వచ్చిన కారు కాదురా, అది నా సారు సైరన్. మాన వస్తాడు, వాడికి నిలబడు. ఒక్కొక్క పైసా మంగపతి గారి ఒక్కొక్క చెవడ పుట్టయ్యా, చెవడ పుట్టు. మీరు సార్ నాకు టైం లేదో, చాలా బిజీగా ఉన్నాను. ఏమయ్యా చూడా చూడ, నీకు ఎన్నిసార్లు చెప్పాను పనంటే దైవం అనేది ఎంతో భక్తిగా చెయ్యాలి అని. బసవరాజు గారు అబ్బాయి నాన్న బాబు నాన్న చెప్పిందా? ఇప్పుడే నీ పనిలో మిమ్మల్ని గమనించలేదు. నేను ఇప్పుడు చాలా మారిపోయానన్నా, నాకు ఇప్పుడు పనే తల్లి తండ్రి దైవం అన్ని. చాలా సంతోషం బాబు, ఐ ఫీల్ ప్రౌడ్ యాజ్ బసవరాజు. అవును, వారి పేరేం పేరు? జటాజూటం. జటాపటి జూటం. ఇది ఒక మహర్షి పేరులా ఉంది. అలాంటి వాడే చూడండి జటాపటి. అమ్మ క్లాస్ అయినా దానికేమిరా, అది బసవరాజు పెళ్ళాం. షీజ్ మై వైఫ్, యువర్ మదర్. మై మదర్. అవును బాబు, నువ్వు ఇంత శ్రద్ధగా ఇక్కడ పనులు చూసుకుంటున్నావు కదా, మన ఊరికి వచ్చి మన ఫ్యాక్టరీ నువ్వు ఎందుకు చూడకూడదని? అయ్యయ్యో చేస్తున్న పని మధ్యలో వదిలేస్తే పాపం మంగపతి మావయ్య కీర్తి శిష్యుడు అయ్యే ప్రమాదం ఉంది. అయితే వదిలేదు. అయితే మరి మన రాధతో నీ పెళ్లి విషయం నానా. ఎందుకంటే ఇప్పుడు ఆఫీస్ టైంలో కుటుంబ విషయాలు మాట్లాడితే ఇవాళ జడా చూడని వాళ్ళకి మనం లోకు అయిపోతాం. రేపటి నుంచి వాళ్ళు కూడా కీర్తనాలు పంచదార రేషను పెళ్ళం పుట్టిన తెగ మాట్లాడుకుంటారు, మనం వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకూడదు. పర్ఫెక్ట్ కరెక్ట్. ప్రిన్సిపల్ అంటే ప్రిన్సిపలే, పద్ధతి అంటే పద్ధతి. ఐ ఫీల్ ప్రౌడ్ యాజ్ బసవరావు, యువర్ మై సన్, వెరీ గుడ్, వెరీ ఫైన్. వస్తారు జట పట్ట. ఆయన పేరేం పేరు? జూట జటా జూటం గారు. మేము వస్తాం కావాలేనా? జటా జూటనా? నాకు తలవాజలేదు, చివాకి పెడతావా? రే 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 రే, నా తిట్ల నీకు దీవెలరా? దీవెలరా? ఎవరే కారకరా ఈ పరిస్థితి తప్పలేదు. నిన్ను సాగుబట్టి వేస్ట్ పిల్ల వేసా ఈ డైలాగ్ ఆపే. నా పాత్రకి ఇచ్చిన డైలాగ్ అయిపోయే వరకు నేను ఆపను. ఏమయ్యా కారపోరం, నువ్వు చేసేది పెద్ద లేవా పెట్టావా? పెట్టి వారం ఆపరా. ఎప్పుడే స్లోలోకి వచ్చాను, గదిలో ఒక చెన్సేపు అయింది. ఇప్పుడే వచ్చాను రా. మీ నాన్న వచ్చాడు చూసావా? చూశాను. ఆయన చూసిన తర్వాత కొంచెం కొంచెం మూడ్ అవుట్ అయింది. దాట్స్ వెరీ బ్యాడ్. ఎప్పుడు మూడ్ లోనే ఉండాలి రా బుజ్జి. ఉండేవాడిని, కాకపోతే మా నాన్న చూసిన తర్వాత భయంతో కొంచెం అప్సెట్ అయ్యాను. కనుక డైలాగ్ ఆపే, నువ్వు సురక్షణంగా ఉన్నావని చెప్పి వాడిని ఇవాళ ఊరు పంపించేస్తాను. నీ పని చూసుకో. చెల్లెమ్మ చెల్లెమ్మ, నేను కాళ్ళలో పడి చచ్చిపోతున్నాను. ఎలాగో చచ్చిపోతున్నా కాబట్టి రాత్రికి నా కూడుని చూద్దాం.
నాన్నకి నా దీవెనలో దండాలని చెప్పు. అన్నయ్య అర్థం లేకుండా రోడ్డు మీద దిగోలేంటి? సిగ్గులేదు. సిగ్గులేదు, తాగడానికి మందు లేదు, ఆ సారా కొట్టి ఏరైకి బాకీ తీర్చడానికి డబ్బు లేదు. అందుకని ఎలాగ చచ్చిపోతున్నావు కాబట్టి ఆఫ్టర్ ఆల్ 2 రూపీస్ 2 రూపీస్ ఇచ్చావంటే మందు కొట్టి చచ్చిపోతా. తాగి నువ్వెందుకు వస్తావు? మమ్మల్ని చంపుతావు కానీ చావడానికి ప్రయత్నం చేస్తా. 2 రూపీస్ ఓన్లీ 2 రూపీస్ ఇస్తా. 2 రూపీస్ ఈ తాగుడు దయ్యం నిన్ను వదిలితే తప్ప నువ్వు బాగుపడవు. ఇదిగో సిస్టర్, ఒకవేళ చావడానికి వీలు లేకపోతే బతకడానికి తిండి కావాలి కదా, కూడుంచమా వస్తా మందు కొట్టి వస్తా. ఈ మందు బదులు కానీ మందులో ముంచేస్తే మన పని జరగచ్చు. 2 రూపీ చొక్క 2 రూపీ చొక్క. గురు గురు రెండు మధ్యలో నీతో పని ఉంది, త్వరగా చెప్ప చొక్కేసుకోలే. ఇవాళ మా బాబు చచ్చిన రోజు. అయితే పని చేయి, కూర్చొని బాధపడు. అది కదయ్యా, ఆయనకి విస్కీ బ్రాంతిలు అంటే చాలా ఇష్టం. మరి నాకెప్పుడు కనిపించలేదే. ఆయన ఆత్మశాంతిగా ప్రతి ఏడు ఆయన చచ్చిన రోజున నాకు కనిపించే మొదటి వ్యక్తిని తీసుకెళ్లి పీకల దాకా తాగించి వాళ్ళ ఇంట్లో దించుతాను. ఈ ఏడు నువ్వు కనిపించావు, కాకపోతే నీకు మందు అలవాటు ఉన్నట్టు కనిపించడం లేదు. బయలేవాడు అయ్యా, మన అసలు పేరు సింహాచలం. చాలా మంది సారాచలం అని పిలుస్తారు. మనం తాగడం మొదలు పెట్టాం అనుకో ఆగడం అనేది ఉండదు. కాబట్టి పద పద కూర్చో, మీ నాన్నగారికి పర్మనెంట్గా ఆత్మశాంతి చేసేద్దాం. గురు మందు పోయించావు, తూలిపోతాను నన్ను తీసుకొచ్చి ఇంటి వరకు సాయం చేశావు. నీలాంటి మహానుభావుడు రోజు కూడా తగిలాడంటే నా జీవితం 3 సీసాలు 6 గ్లాసులుగా గడిచిపోతుంది. ఇక నేను పడుకుంటాను, నువ్వు దయచే వెళ్ళి. అమ్మమ్మా ఇంటి దాకా తీసుకొచ్చి ఇంట్లో వదలకుండా ఎలా, లోపలిదాకా దింపుతాను. నువ్వు దింపునైనా దిగనయ్యా. అదేంటి? అదేంటి పడుకున్న మా చెల్లెమ్మ చూసింది అనుకో, మొత్తం మందంతా దిగిపోతుంది. ఈ రాత్రికి నేను ఎక్కడే పడుకుంటాను. నువ్వు ఇక్కడే పడుకోవయ్యా, కానీ మీ చెల్లెమ్మ ఎక్కడ పడుకుంటుంది అని. మీ చెల్లెమ్మ మంచమే పడుకుంటుంది. అదిగో అక్కడ పడుకుంది. అవును మా చెల్లెమ్మ కూడా నీకెందుకు? అదే లేదు, కాసేపు దేశ పరిస్థితులు చర్చిద్దామని. సరే చర్చించుకోండి, నేను ఇక్కడ పడుకుంటాను. తలుచుకుంటుంటే నాకు నిద్రే రావటం లేదు. నువ్వు జో కొడతావో అని. జో కొట్టడం కాదు, నేను అరిస్తే చలం. ఇక్కడ పడుకున్నావేంట్రా? లేదు చలం. నీకెంత ధైర్యం రా నిన్ను. రాజాలు మోగుతున్నట్టున్నాయి రాస్కెల్. ఆడపిల్ల ఒంటరిగా దొరికింది కదా అని అన్యాయం చేయబోయిన నిన్ను, నిలువున చంపినా పాపం లేదు. మరోసారి ఎక్కడైనా ఎవరైనా దౌర్జన్యం చేస్తారో తెలియాలి, నీ ప్రాణం నిజంగా తీస్తాను. పరికరించి చలం చలం లేరా. వాడిని ఇక్కడికి తీసుకొచ్చి నువ్వేనా? ఆడే నన్ను తీసుకొచ్చాడు. నీ చెల్లెలు వాడు పక్క గదిలో దౌర్జన్యం చేస్తుంటే నువ్వు ఇక్కడ తాగిపడున్నావా? సిగ్గులేదు. వాణ్ణి తల్లినట్టు నిన్ను తన్ని తగలైపోవడం కారణం ఏమిటో తెలుసా? నీ చెల్లెల మీద నాకున్న అభిమానం ప్రేమ. ఇక మీద బుద్ధిగా పడు. ఒరే గోపి, నన్ను ఎంత ఇరకాటంలో పెట్టవరా? ఆపే డైలాగ్ ఆపే అని తండ్రి తన డైలాగ్ ఆపకుండా చెప్పేసి కూతురు మధ్య నన్ను పడేసి నీ దారి నువ్వు పోతావుట్రా. ఈసారి కలపడం. నువ్వే మాట్లాడుకుంటున్నావు. ఏం లేదు, రేపు నేను వెయ్యిపోయే నాటకంలో రిచ్ డైలాగులు బాగా ప్రాక్టీస్ చేస్తున్నా.
బాగా ప్రాక్టీస్ చేయాలరా గోపి, ఎందుకంటే రేపు నాటకం చూడటానికి పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తున్నారు. వాళ్ళకి వేరే పనులే లేవండి. ఆపే, డైలాగ్ ఆపే, పాత్రలో జీవించాలి. నువ్వు జీవిస్తాను కానివ్వండి, మీరు నాటకానికి ముందు వరుసలో కూర్చుని ఆపే డైలాగ్ ఆపే అన్నానుకోండి, నాటకం ఆగిపోతుంది. ఎప్పుడు ఇలాగే నవ్వుతారా? నవ్వను, డైలాగ్ ఆపమని కూడా చెప్పాలి. థ్యాంక్ యూ సార్. ఈ లేబర్ వచ్చారు ఉత్త పని దొంగలు, మళ్ళాంటి డబ్బు ఉండవాలని చూసి ఈర్షిపట్టం తప్ప ఒళ్ళు కష్టపడదా ఉండదు. గోవిందా గోవింద. ఏమిరా ఏమిరా రతలా, నా బోటి పెద్ద మనిషిని పట్టుకుని గోవిందరావు గారు అని గౌరవంగా పిలవటం పోయి గోవిందా గోవిందా అని ఏకవచన ప్రయోగం చేస్తావు? అసలు లేబర్ వాళ్ళు ఉన్నారు చూశారు? నేను మిమ్మల్ని పిలవలేదు, శ్రీను ఊడిపోయినది దేవుడు తెలుసుకుంటున్నాను. దేవుణ్ణే అయితే ఎలా పిలిచేవాడికి అక్కర్లేదు బాబో. ఆ కనపడేది మీ పంపే కదా. అవును, నాలుగు అడుగులే ఉంది కదా, కాస్త నడిచిపోవచ్చు కదా. నడిచా పోనయ్యా? ఏ పోను, ఏ ముప్పావలాకి బేరం ఆడాను. ఖచ్చితంగా ఎక్కడ దింపితేనే ముప్పావల, ఒక్క అడుగు వెనక్కి దింపినా సరే పావలా కచ్చేసి 10 రూపాయలు ఇస్తారంతే. బాబా బాబో, ఈసారి అన్యాయం బాబు. అన్యాయమా? అందుకే మీది లేబర్ బుద్ధి అన్నారు. మామూలు డబ్బులు వాళ్ళు ఏం చేసినా మీకు అన్యాయం కనుకుంటున్నాయా? అసలు లేబర్ వాళ్ళు ఉన్నారు చూశారు? అమ్మమ్మ లాక్కుని తీసుకెళ్తాను. కుదరదు కుదరదు, ఇదిగో ఈ లేబర్ బుద్ధే పనికిరాదు అన్నారు. ఒళ్ళు వంచి చేను వేసి ఎక్కి తొక్కి ఎక్కడ దింపితేనే 30 రూపాయలు, లేకపోతే 10 రూపాయలు కట్టేసి పావల ఇస్తారంటే అసలు లేబర్ వాళ్ళు ఉన్నారు చూశారు? ఎక్కిన నుంచి ఒక జోలీ అవ్వడం గోడ పోనే. వచ్చేసాను దిగండి. అప్పుడే వచ్చేసావా బాబు? మీరు అనుకున్న దాని మీద 10 పైసలు ఎక్కువే చెప్పించండి. ఇవ్వనయ్యా, చస్తే ఇవ్వను. 30 రూపాయలు అంటే 30 రూపాయలు. ఈ లేబర్ వాళ్ళు ఉన్నారు చూశారు? అరే డబ్బులు అందులో ఉండిపోయినాయి. ఏదేదండి? జైలు కొట్టేశారయ్యా. అక్కడ మీ చొక్కాకి జేబులేండి. లేదా, హడావుల్లో చొక్కా మారిపోయిందయ్యా, డబ్బులని ఆ చొక్కాలో ఉండిపోయినా. ఇప్పుడు ఎలాగా? ఇదిగో నీ దగ్గర చిల్లరా ఉన్నావు చూడు. చిల్లరా? చిల్లరా ఉండవయ్యా, తీస్తున్నాడు. చిల్లర, నోట్లు, నగలు, చెక్కులు అంతా ఖాళీ వస్తా. అబ్బా అబ్బాయి, పర్సు జేబు డబ్బు చొక్క డబ్బు రేపు తీసుకుందాలే. ఆగా, రేపు ఏంటి ఎలకొలంగా ఉందా? మర్యాద డబ్బులు ఇచ్చే. అది కాదు బాబు, నా ఎందు దయ్యుంచి. అసలు ఈ లేబర్ ఉన్నారు చూశారు అంటే ఇందాక నుంచి ఎలా కూతురు కూర్చోవే, కాస్త నడిచేలేవా అంటే కుదరదన్నావే, పోనీ రాకెళ్తానా అంటే వీలేదన్నావే. అట్లాంటి నీకు నేను దయ చూపాలా? అదేం కుదరదు, మర్యాదగా నా డబ్బు నాకు కక్కో. అది కాదు బాబు, పొరపాటు అయిపోయింది. ఇంకెప్పుడు అలా ఈసారికి బాబు 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 అంటే సిద్ధపోలు చేస్తారు. పోతులాగా రెస్సాయికి ఊరంతా ఊరేకి ఇప్పుడు డబ్బులు లేదంటావా? ఇలాంటి డబ్బు ఉన్న వాళ్ళు కూ కరగాలంటే ఓ బంజి నేను ఇక్కడ కూర్చుంటాను. కూర్చోండి శిల్కా. ఇలా ఇలా నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చిన అక్కడికి రిక్షా తొక్కుని తీసుకెళ్ళి. రిక్షా తొక్కడం నాకు రాదు బాబు. రిక్షా తొక్కడం రాడా బాబు? అసలు ఈ సిల్కు సొక్కా వాళ్ళు ఉన్నారు చూశారు? దేవుడా దేవుడా అని సిల్ కూర్చోడం తప్ప ఊళ్ళోంచి పని చేయటం కానీ ఏ పని రాదు. మళ్ళీ మీటింగ్ లో లేబర్ గురించి మాట్లాడమంటే ఇష్టం వచ్చిన మాట్లాడతారు. గెలుపు నీదే లేబర్ రేపు నీదే. నిన్ను ప్రేమిస్తున్నాను గనక నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను గనక. ఇంత దూరం వచ్చింది కాబట్టి నీకు అసలు విషయం చెప్పేస్తున్నాను. నేను బసరాజు గారి అబ్బాయిని కాదు. జోకులు ఆపేసి రిక్షా పడాలి. అసలు నిజం రాధా, నేను ఒక అనాథని పేదవాడిని. రిక్షావాడికి డైలాగ్ లేదే. రిక్షావాడు రిక్షావాడు రిక్షావాడు, ఇది నా జీవితానికి సంబంధించిన డైలాగ్. రాధా నిజంగా నేను బసరాజు గారి అబ్బాయి గోపిని కాదు. నా పేరు చంద్రం. దయచేసి నువ్వు నాకు 3 సహాయాలు చేయాలి. ఒకటి, నువ్వు నన్ను ప్రేమించకూడదు. 2, నువ్వు నన్ను మర్చిపోవాలి. 3,
నేను ఇక్కడి నుంచి పారిపోవడానికి సాయం కావాలి. అరే ఎంత దారుణం, ఎంత మోసం. చూడమ్మా, ఒక మనిషికి బదులు ఇంకో మనిషి వచ్చి మోసం చేశాడు. ఎలా మోసం చేశాడు? ఒక ఇంటికి అమ్మాయిని చూసుకోవడానికి దిప్పకాయల వారి అబ్బాయి రావాలట. అది తెలుసుకుని పప్పుచారు వారి అబ్బాయి వచ్చాడు. వెంటనే గుళ్ళో పెళ్లి జరిగిపోవాలి, కట్టం బాబుల డబ్బులు తన జేబులో పడిపోవాలని హడావిడి చేశాట. ఈ లోగా పోలీసులు తెలుసుకుని అరెస్ట్ చేశారు, ఒక సంవత్సరం కఠిన శిక్ష వేశారు. అదే నేనైతేనా ఆ పగని ఆన్ ది స్పాట్ షూట్ చేశాను. ఎవరు? ఓహో మీరా, రండి రండి. మరేం లేదండి, గోపి గారు ఉన్నారా అని. ఉన్నాడు. ఒకసారి అతన్ని ఆపేయండి, డైలాగ్ ఆపేయండి. గోపి గోపి, ఆ బుజ్జి గారిని పిలుచుకో. ఏమండి, నేను పిలవమంది బుజ్జిని కాదండి, గోపినండి. బుజ్జియే గోపి, గోపియే బుజ్జయ్యా. అతను ఏం పని? ఏం లేదు సార్, మా పోలీస్ శాఖ పని కోసం అంతా రిక్షాలు నాటకం ఇద్దామని. వేరే తప్పకుండా వేయించండి. బుజ్జి కనిపిస్తాం లేదు. బయటికి వెళ్ళి ఉంటాడమ్మా. ఇన్స్పెక్టర్ గారు రాగానే వాడితో మాట్లాడి మీకు కబురు చేస్తాను. థ్యాంక్ యూ సార్, వెళ్ళొస్తాను సార్. అలాగే. కట్టుకున్నదేమైపోయినాదో, కన్ను బిడ్డలు ఏమైపోయినారో, కొంత ఏమైపోయినాదో పట్టకుండా ఊరంతా సీకాలు చేసి వచ్చినావా? ఆగా, నీ తాడుబొట్టు మోన కానీ పట్టుకుని ఎట్టమంటున్నా తిట్టామంటే నీ మేర హ్యాండ్ బోర్డు తిప్పినట్టు తిప్పేయగల. తిండెట్టుకో. తిండెట్టాలా? నువ్వు సంపాదించిన చిల్లర డబ్బులన్నీ ఆ పేసరిట్ల పాపం మొళ్ళో పోసి సరసాలాడి ఇక్కడికి వస్తే నీ తిండెట్టాలా? నిన్ను రిక్షా మీద లారీ బుద్ధయ్యా. ఆ పేసరిట్ల పాపం ఏదైనా అన్నావంటే రెస్సా సైన్ లాగా నీ ఒంటి మీద దొరిపెట్టే కదా. అది అసలు దేవతే, దాని పెసరట్టే పెసరమే. ఆ పెసరిట్ల దేవత అయితే నీ దయ్యనా? ఇగో 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 బండి రాంగ్ సైడ్ లాగా చెప్పరా. నాకు కానీ శివాలిస్తుందంటే ఈ కొప్పుసుకుని తిప్పి కొప్పలా దొక్కేయగలను. అవునులే, నన్ను కుప్పలో తొక్కేసి బిడ్డల్ని బావిలో పారేస్తే నువ్వు ఆ పాప ముక్త అసట్లు తింటూ కూర్చోవచ్చనేగా. కొప్ప నరకమైపోవాలి. నీ తాడుబొట్టు మాత్రం కాడికి చిండెట్టడం పోయి పగలొచ్చుకుంటావా? పోతనానే మళ్ళీ కొప్పలో అడుగు పెడితే నా మీద ఒట్టు. ఏ సచ్చినా సరే తిరిగి రాను. రావాలంటే ఏంటో కూర్చున్నావా? పోతన్నా పోతన్నా పో. కాక ఎక్కడి పోతావు? ఆ పెసరట్ల పాపమ్మ నీకంటే చిల్లరు నాకు దొరికితే అట్ల కడగలిసి బాధలది పంపిస్తుంది. అప్పుడు ఏంటి సచ్చినట్టు నువ్వే వస్తావు ఇక్కడికి. అసలు మీకు నిద్ర ఎలా పడుతుందన్నా? ఏముందమ్మా, కళ్ళు మూసుకొని ఇలా పడుకుంటే నిద్ర అదే పడుతుంది. ఏమైందమ్మా, ఏమైంది? నీ కాబోయే అల్లుడు కనిపించకుండా పోయి 9 గంటల 8 నిమిషాల 7 సెకండ్ అవుతుంటే అసలు నీకు నిద్ర చూడమ్మా. ఆ బుజ్జిగారు ఇక్కడికి రాగానే ఊరంతా చూడాలని ఉత్సాహాన్ని ప్రకటించాడు, మనం పనివ్వలేదు. అందుకోసం చెప్పకుండా పారిపోయి ఉంటాడు. ఊరు చాలా పెద్దది కదమ్మా, చూడటానికి సాల్ట్ అయిపోతుంది. కాదు నాన్న, నాకేదో అనుమానంగానే ఉంది. పని రోజులే పారిపోయి ఉంటాడు. సరేగా మనుషులు పెట్టి వెతికించండి. అది కాదమ్మా. మీ డైలాగ్ ఆపండి. బుజ్జిని వెతికించకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఆపు, ఆ ప్రోగ్రామ్ ఆపి. వాడిని వెతికించి పట్టి తెప్పించే ప్రోగ్రామ్ నేను పెట్టుకుంటాను. తలుపులో అయ్యా 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 అయ్యా. ఏమిటా కంగారు చెప్తాం? మన గోపి ఇల్లు పారిపోయాడు, నలుగురు మనుషులు పెట్టి వెతికించి తీసుకురా. ఒకవేళ వెతికినా దొరక్కపోతే వేరే ఉద్యోగం నువ్వు వెతుకోవాల్సి ఉంటుంది. అయ్యా పారిపో, పారిపోతా. పారిపో, పారిపోతున్నా. పారిపో, పారిపోయా. కడుపులో ఆకలి చిన్న సైజు విప్లవం లాంటి చేస్తుంది. మారిపోయినదేంటి? ఆగనిస్తుంది కదా, అందుకని మాట మారిపోయింది. అది సరే గాని నీసం తీసేసి బూస్టర్ తగ్గించా. నా అలాంటి సోకైన కాలేజీ గుంట తగిలింది ఏంటి? ఉంటలేదు, బయలుదేరి నన్ను డిస్టర్బ్ చేయకు. సరేలే గాని
నేను సినిమాకి తీసుకెళ్తాం చెప్పిరా ఆల్రెడీ. నేను నిన్ను సినిమా తీసుకెళ్తానా? నీకు నాకు ఏం పరిచయం ఉందని ఏమా నన్ను ఏమైనా పిచ్చాను అనుకుంటున్నావా? సరేలే, ఆ రోజు సొక్కలు చేపేస్తానని చెప్పి మోసం చేశావు, మళ్ళీ సరసాని మాత్రం తయారు. ఎక్కడ కూడా బాబు, ఇదేదో పిచ్చాసుపత్రి నుంచి తప్పించిపోయి పెసరట్లు అమ్ముకోవటం లేదు కదా అమ్మా. చుక్కలు చేయలేదు, మచ్చలు చేయలేదు, నా దారి నన్ను వదిలేసి నీ దారి నువ్వు పోరాదు. అర్థమైందిలే, మీ ఆవిడ వచ్చిందనేగా గట్ట మాట్లాడుతున్నావు. చచ్చినాడా, ఇంటి ముందే దాంతో సరసలు మొదలైతావా? నీ పెసరట్లు జిల్లేలు పడపాడా? ఇదేదో పిచ్చి వాళ్ళ కాలనీ లాగా ఉంది రోయ్, బుద్ధి తక్కువ వచ్చాను, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తెచ్చిపోతున్నారు. అమ్మా తల్లి, ఎవరు నువ్వు? ఊర్నాయను, నన్ను ఎవరని అడుగుతున్నావా? నిన్ను పూచాడు ఎత్తుకుపోను. పూచాడు నన్ను తర్వాత ఎత్తుకుపోతారు గాని అసలు ఎవరు నువ్వు అమ్మా? నేనెవరినా చెప్తాను రా. ఇదిగో రావి మావా, వెంకయ్య బావా, ములయ్య బాబా, మీరేం చేయని చెప్పండి. ఇన్నాళ్ళు ఈ తెచ్చినాడు కొట్టిన తెచ్చిన పాడుంటే ఇప్పుడమ్మో నువ్వు ఎవరైనా తెలియనట్టు అడుగుతున్నాడు. తెలియనట్టు అలా ఇంగ్లీష్ కూడా రా నీకు? నాటుకు బదులు సేవసారు కొట్టేవేటి పేద దొరబాబులా యాక్ట్ చేస్తాను. పెళ్ళాన్ని పట్టుకుని పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే చెవడ నొరిసేయగలం. ఇది నా పెళ్ళం అంటారా? చూడండి సార్, నాకు ఇంకా పెళ్ళే కాలేదు. ఒకవేళ అయినా ఇలాంటి చింపిరి కప్పతో ఎందుకవుతుంది సార్? బంగారం లాంటి పెళ్ళాన్ని ఎట్టుకుని ముత్యాలాంటి పిల్లల్ని కానీ నీకు ఏడాకోవడం ఏంట్రా? పెళ్ళాలని లేదంటే పిల్లలు కూడా అంటావిట. ఈడు సీమ సరుకు తాగినట్టున్నాడు, ఈడితో ఇట్టా కాదు. రే, దీన్ని సవ్యంగా ఏనుకుంటావా, కాళ్ళు చేతులు ఎరగదీయమంటావా చెప్పు. ఏంటే మాట్లాడేది, నేనేమో రబ్బర్ బొమ్మని అనుకుంటున్నావా? పాపి పాపకి ఓడేయడానికి దేవుడు, నన్ను ఫుట్బాల్ చేసి మ్యాచ్ ఆడేటట్టున్నారా దేవుడు? అయ్యల్లారా బాబుల్లారా, నేను చెప్పేది కొంచెం దయచేసి వినండి. నాకు ఈ పేట గురించి కానీ ఇక్కడ ఎదురయ్యే పాట గురించి కానీ తెలియకొచ్చాను, క్షమించండి. మీరు నన్ను వదిలేస్తే హాయిగా చక్కగా ఇక్కడి పాయపడుకున్నదా? నువ్వు గేసిపోతావరా? కాజు తినిపిస్తా. నా కాదు అవద్దు, జిలేబిడ్డ తల ఇష్టం. బాబాయ్, నా కళ్ళ ముందు వండాలా కొట్టు, నేను చూడలేదు. నేను కళ్ళు ముందుకో. నీకు వచ్చిందేనా? చెప్పదు. అయితే నిజం చెప్పు. నువ్వే అడుగు. ఏం సరిగ్గా చేయటే? చేశాను. ఎంత? పోలెంత? అయితే అయ్యో 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 తొలేసండి, అప్పుడు ఏం వెళ్ళిపోయకూడదు. మళ్ళీ కాదే కావాలంటే కాదవద్దు, మా పిల్లలే కావాలి. తీసుకో రండి రండి. ఏమండి ఇంకెవన్న పిల్లలు ఉన్నారా? లేరు. లేరా? అంత నా పిల్లలేనా? రండి రండి. నా మీద ఎక్కేట్రా? రే, నా దృష్టి ఎక్కేయండి. నా తప్ప చెప్పేయండి. రే అన్నా అన్నా. అరే బాబాయ్, అది మాటలు చూస్తా ఉంటే దేవుతరు కారణం అనిపించట్లేదు, ఏదో దయ్యం పట్టినట్టుంది. నిజమేనమ్మా, భూత వైద్యుణ్ణి పిలిపిద్దాం. ఇల్లు ఇరకాటమైతే ఆలి మర్కటమైతే జీవా, సంసార బంధాలు తెంపేయి సన్యాసి వస్త్రాలు వేసేయి జీవా. స్వామే, మీరు కూసే కోతగా అర్థమేమి స్వామే? ఏముంది నాయన, భార్య గెయ్యాలై బాధ పెడుతుంటే దానితో గొడవ పడటం కంటే అన్నీ వదులుకుని సన్యాసి అయిపోవాలి. అరే ఏం నాయన, రిక్షా ఆపి దిగేశావే? నేను ఈ రోజు నుంచి సోదరుని రెచ్చ దొక్కన పోతన. ఓరి ఓరి నిన్ను తగలయ్యా, ఇదిగో నన్ను ఏదో మధ్యలో వదిలేస్తావట్రా? పోని దోమలు కూడాకి దారేనా చెప్పరా? ఏంది సామే ఏదాంతలు, మృతి మార్గం తెలుసు నీకే, దోమలు కూడాకి ఈగలు కూడాకి దారే తెలీదా? ఒక్క దారి చూపించేదేంటి? మీరే తెలుసుకో. నమస్కారం బాబు. ఏమిటి వేషం? వేషమా? ఏ ఏడ కొనారా? ఎలికిలా పడేసి మేము రెచ్చ దొక్కి తీగలు జాగ్రత్త. అరే అచ్చం రెచ్చవాడి నాటకంలాగా మాట్లాడుతున్నారు అయ్యగారు. నాటకమా బాబు? మా దగ్గర నటించద్దు బాబు. బాబు మీకోసం చిన్నమ్మ గారు బెంగట్టుకున్నారు. చిన్నమ్మ? ఓ ఆ పెసరట్ల గుంట. అది కాదు బాబు, చిన్నమ్మ గారు. చిన్నమ్మ తెలియదు, పెన్నమ్మ తెలియదు, తప్పుకోండి. బాబు బాబు, బట్టలు మార్చుకుని పెద్ద పెద్ద మేజాలు ఎట్టుకుంటే మేము గుర్తుపట్టలేమనుకున్నారా? రండి బాబు. ఎక్కడికి? ఇంటికి బాబు. ఇంటికి? చచ్చరాను, అది ఇల్లా, అది ఆడదా పిశాచ్. ఏ పుదినేస్తుంది? ఇదిగో ఇప్పుడు నేను సౌలు నవ్వబోతున్నాను, నియంత్రణ ముట్టుకోకూడదు, ముట్టుకుంటే కళ్ళు పోతాయి. మేనేజర్ బాబు, మేనేజర్ బాబు, అయ్యగారికి కాస్త పిచ్చెక్కినట్టు. పిచ్చ? నాకు పిచ్చా?
వాడికి ఏదో తెలియక అన్నాడు. మీరు పదండి బాబు. మీ మాట చూస్తా ఉంటే మీరు ఎవరి కోసం ఎదుగుతున్నట్టుంది. ఆయన నేను కాను, నేను రాను, నేను సావులను అయిపోవాలా. బాబు మీరు మాతో వస్తే పెద్ద భవంతులు హాయిగా ఉండొచ్చు. నేను రానయ్యా, నేను సావులను అయిపోవాలా. బాబు మీకు తినడానికి రకరకాలు పెడతాం. నేను రానయ్యా, నేను సావులను అయిపోవాలా. బాబు మీకు ఏది కావాల్సేది ఇస్తాం. బాబు నేను రానయ్యా, నేను సావులను అయిపోవాలా. బాబు కావాలంటే ఆటో రిక్షా కొని పెడతాను. ఆటో రిక్షా నిజంగా నాతోడు బాబు. అయితే సావులర్ అవును, ఆటో రిక్షా ఓనర్ అయిపోతా. వచ్చావు గోపి, అయినా ఇలా చప్పాచి ఇవ్వడం వెళ్ళిపోయేట్రా అల్లు. బుజ్జి అల్లుడు గోపి ఎన్ని పేర్లు పిలుస్తారండి? నాకు పేరున్నాయి. ఓ వారిని వేషం బలే కట్టేవరా, ఉండు ఆ వ్యధం మీసం పీకేస్తాడు. దేశం నేను సై చేశారంటే కండూరు బయట కొరికేయగలను. నా దేశం ఏంటంటే ఆటకులంగా ఉందా? చూడు బుజ్జి, నాటకాలు నటించాలమ్మా, చూతులు నటించకూడదు. ఏది పిల్లమ్మో పెద్ద పెద్ద మాట మాట్లాడుతున్నావు, అర్థం కాకుండా. నిజంగానా? నిజంగానే. అవును సార్, డాక్టర్ కూడా కబుర్ చేశాను. అదిగో వస్తున్నా. మంగపతి గారు, మేనేజర్ గారు ఫోన్ చేసి అంతా చెప్పారు. అకస్మాత్తుగా ఇలా జరగటం. ఆయనకేం జరిగింది? శుభ్రంగా పోతున్నా ఉంటాను. వాళ్ళ గొడవ మనకెందుకు కానీ కూర్చోమని మీరు ఒక్కడే అన్న. ఇక్కడ కాదు, అక్కడ 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 కూర్చో. అక్కడ మరి పెద్దోళ్ళు పర్లేదు, కూర్చో. పర్లేదంటారా? కూర్చో కూర్చో. అమ్మయ్యా ఏది నోరు తెరు. నాకేం చెప్పండి నోరు తెరవడానికి? లేదు నోరు తెరు చెప్తాను. ఒక రూపాయి కిరాయి నేను నోరు తెరుస్తాను. అప్పుడు కానీ గిట్టుబాటు కాదు. నేను ఇస్తాను ఉండ. తల మీద ఏమైనా పెద్ద దెబ్బ తగిలిందేమో. నా విషయం కాదయా, నీ విషయం. కూర్చో. ఇది ఎక్కడ కూడా అండి ఆటో రిక్షా పురితా అని చెప్పి తీసుకొచ్చి అందరం పిచ్చోడు చూసి చూస్తారు. నేను వరలే, నా రిక్షా నేను దొక్కుంటాను. పట్టుకోండి పట్టుకోండి. మేనేజర్ గారు ఫోన్ చేసినప్పుడు పరిస్థితి తీవ్రంగా ఉంటుంది అనుకోలేదు. మామూలు మనిషిని తయారు చేయటానా? భయపడతండి. ఒక మనిషి దేని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు కొంతకాలం అలానే తయారవుతాడు. ఇతరు రిక్షా వేషం కోసం పదే పదే ఆలోచించడం వల్ల ఇలా తయారయ్యాడు. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. కొంతకాలం పాటు అతను కోదమని జరుపుతూ సంతోషంగా ఉంచండి. ఈలోగా మార్పు రావచ్చు. నేను వస్తాను. నా సంగతి ఏం చేసుకుంటూ వెళ్ళిపోతున్నావంటే? ఏమిటి సంగతి బాబు? నాకు ఆటో రిక్షా కొనిస్తారా లేకపోతే ఇప్పుడే ఎక్కడి నుంచి వెళ్ళిపోమంటారా? బాబు కొనిస్తారు, మంగపతి గారు నీకు తప్పగా ఆటో రిక్షా కొనిస్తారు. కొనిస్తాను. సీత గారు, నా మొదటి సంపాదన. నెలంతా కష్టపడితే వచ్చిన డబ్బుతో ఇంత ఖరీదైన చీర ఎందుకండి? ఇది నా మొదటి బహుమానం, మీరు కాదనుకోవడం. ప్లీజ్ చూడండి, నాతో చిన్న కోరిక. ఏమిటి? మీరు ఈ చీర కట్టుకుంటూ ఉంటే చూడాలని. ఈ చీర మీరు కట్టుకుంటే చూడాలని నాతో చిన్న కోరిక. నాది ఒక కోరిక. చెప్పండి. ఇక నుంచి మన మధ్య అండి గిండి అని పిలవకూడదు, సీత అని పిలవాలి. ఓకే సీత. చూసారా చూసారా, ఇది చాలా శక్తిగల దెయ్యం. దీన్ని వదలగొట్టాలంటే ఒకటే మార్గం ఉంది, వీడిని కాళ్ళు పైకి తల కిందకి వేలాడగొట్టాలి. కట్టండి. చెప్పు ఎవరని? విజయవాడ. అక్కడి నుంచి చదువుకున్నావా నువ్వు? ఆడా మగా చెప్పు. మగా? నీకు కోడిని బలిస్తే పారిపోతావా లేక యాక్ని బలిస్తే పారిపోతావా చెప్పు. ఏమొక్కలే తాలింపు తీస్తే మళ్ళీ చాయ్ రాకుండా పారిపోతాను.
ఆళ్ళు పుదిస్తే పారిపోతావా? ఇదిగో దీన్ని నోటో వేసుకుని మింగే. ఏమిటి? కర్పూరం. కర్పూరం వెలిగించి హారతి ఇస్తారు బాబు. కావాలంటే నాకు హారతి ఇవ్వు, నాకే అభ్యంతరం లేదు. మింగవా. మింగపోతే వేప కట్టలతో నన్ను కొట్టేందుకు ఉత్సాహపడుతున్నట్టున్నావే, మింగటమే బెటర్. ఇహా నుంచి పెళ్ళాం బిడ్డలను జాగ్రత్తగా చూసుకుంటావా? దెబ్బకి దెయ్యాన్ని వదిలించి అబ్బాయిని దారిలో పెట్టాను. వస్తా. వాళ్ళ మీద కూర్చుని తింటా ఉంటే అసలు తినట్టుగానే లేదు. ఎట్లా బిడగొట్టించినట్టు ఉండే ఒకటి ఇస్తున్నావు? ఓ పదేసుకో. అయితే ఏం పదిలీకి వచ్చినారా? అయితే ఓ పని చేయి, ఎలా వేసుకో. ఎట్లా ఏంటో సాంబార్ కన్నా వేసం ఉందా? కొంచెం కొంచెం ఒకటి ఇస్తున్నావు, పట్ట గమనించేయి. పిచ్చి వాళ్ళు అసలు తిండే తినరని చెప్పారు కదా, మరి ఇతను ఇలా ఎలా కనిపించండి? అది మాకు తెలుసు అండి, ఇంతకు తగ్గుతుందా లేదా చెప్పండి. బాబు ఏడు పాప, ఆ బుజ్జి గారి గురించి అడుగుతా. చెప్పండి డాక్టర్ గారు. తొందరపడి లాభం లేదండి, తగ్గే రోజు వస్తే తప్పక తగ్గుతుంది. అది మాకు తెలుసులేండి, నిక్షేపం లాంటి అబ్బాయికి ఈ పిచ్చి ఎలా వచ్చిందా అని. వచ్చిన కాడి నుంచి చూస్తున్నా, పిచ్చి పిచ్చి అంటే తప్ప నాకు ఆటో రిక్షా కొనిచ్చేది లేదా? ఇక్కడ వెళ్ళిపోతా. కొత్త ఆటో కొనిస్తా అన్నారుగా, అప్పుడు చక్కగా నువ్వు మన ఇంటి చుట్టూరు నడుపుకోవచ్చు. సరే, మీరు నిజం ఆటో రిక్షా కొనిచ్చేదాకా నేను ఉత్తుత్తి ఆటో రిక్షా తొక్కుంటా. ఏంటి గొప్పి, ఏదో చెప్తానన్నావుగా? చాలా రోజులుగా చెప్పాలనుకున్న విషయం, ఇంకా ఆలస్యం చేయకుండా చెప్పవలసిన విషయం. ఏంటి, త్వరగా చెప్పు. సీత, నేను పేదవాణి కాదు, చాలా ఆస్తిపాస్తులకు వారసుని, ఎంతో డబ్బున్న వాళ్ళ అబ్బాయిని అని అంటే నువ్వేమంటావు? జోక్ బాగుందంటాను. అది జోక్ కాదు అని నేను నిరూపిస్తాను. ఏమిటి గొప్ప నువ్వు అనేది? అవును సీత, నేను వైజాగ్లో బసవరాజు గారు అనే లక్షాధికారి కొడుకుని. మా నాన్నగారు పంపక నేను నా ఫ్రెండ్ చంద్రం కలిసి ఈ ఊరు వచ్చాం. ఎన్నెన్నో కష్టాలు పడ్డావు. నా ప్లేస్లోకి అతను, అతని స్థానంలోకి నేను వచ్చాను. నిన్ను చూసిన మరుక్షణంలోనే ప్రేమించాను. నీకోసమే పేదరికలను బతకసాగాను, నీకోసమే టాక్సీ డ్రైవర్గా కష్టపడ్డాను, నీ మనసులో చోటు సంపాదించుకోవడానికి ఇంత తాపత్రయపడ్డాను. అబద్ధాలు చెప్పి నాటకం ఆడానని నా మీద నీ కోపం వస్తే తిట్టిపోయాను. ఆ అబద్ధాలకి నాటకానికి నీ మీద నాకున్న ప్రేమే కారణమని నీకు అర్థమైతే నన్ను మన్నించి నా దానివైపు. నీ నిర్ణయం మీద నా జీవితం ఆధారపడింది. చిరకు చెంగంధం, చిన్నదానికి సిగ్గంధం.
ఎందుకు నీకు ఇక కాసింత పంచి నాకు ఈ సొగంత ఎందుకు నీకు ఇక కాసింత పంచి నాకు చిన్నదానికి సిగ్గందం సరిదోడు దొరికితే ఆనందం సొగసులు చూసి ఇటు రగిలెను గుండెలు చెదిరి అటు తడిసిన సొగసులు చూసి ఇటు రగిలెను గుండెలు చెదిరి ఆగమంటే నిలిచేదట్ట అందాక బతికేదట్ట ఆగమంటే నిలిచేదట్ట అందాక బతికేదట్ట చిన్నదానికి సిగ్గందం సరిచోడు దొరికితే ఆనందం బండి ఎత్తక ఉండాల భలే సోగ్గా ఉంది పాపం పిచ్చిమోడ ముద్దొస్తుంది. అవునండి బాబు ఇలారా ఈ రిక్షాని రెండు రోజులు తావా? నేను వదిలిపెట్టి నన్ను అడుగుతానంటారా? కాదు, రోజుకు 100 రూపాయలు ఇస్తాను. 100 రూపాయలే అయితే 2 రోజుల కర్మ 8 రోజులైనా వాడుకోండి. సరే బుజ్జి బుజ్జి ఈ రిక్షాకి నీదే. రిక్షా తొక్కుంటూ ఇక్కడ ఆడుకోవాలి. చెప్పొద్దు, నాకు నాకు ఆకలి అయిన తోరు ఇక్కడే తొక్కుంటాను. నువ్వు వెళ్ళు. మరి గేర్ దాటి బయటికి వెళ్ళి కదా, ఇక్కడే ఆడుకుంటాను. నువ్వు వెళ్ళు. గాడిదా, ఆ వేషం ఏంటి? ఆ మాటలే ఉంటరా? సరిగ్గా మాట్లాడపోతే డొక్క చీరేస్తాను. చంద్ర, ఏమిట్రా మాటలు? నేను ఇక్కడ ఇరికించాను, నా మీద కోపమా? కొట్ట కదా. నేనురా గోపిన్రా. బాబు మీరు వెళ్ళండి. బాబు 3 రోజులు పెట్టి బాబు గారి పిచ్చి ఎక్కింది. పిచ్చా? ఆ బాబుకు పిచ్చా? అదే ఆ సంగతి తెలియక ఆయన నానా మాట్లాడేసానే. ఉండండి ఉండండి బాబు. అయ్యో ఇగో బాబు, ఏమనుకో బాక్క, నీ సంగతి తెలియక నేను మాట్లాడేశాను. కావాలంటే మళ్ళీ కోరెక్కో, నేనేమనలే. పాప పిచ్చోడు. అరే ఎన్ని మాట్లాడేశాను చూసావా? పదండి బాబు, మన తెచ్చా మనం తొక్కేమనుకోలేండి బాబు. అయ్యో అయ్యా, ఎక్కడ బాబు?
రామా కృష్ణ. ఆ డబ్బులు ఇచ్చి ఎట్లా కట్టమంటారా? కూర్చోండి. చామంది సుపోక ఎక్కడికి? ఏట్లోక? తమరు ఏట్టోకండి, ఏట్టోకండి, వల కట్టాలంటే వల కట్టుకోండి. వల్ల కట్టలోక కొడుకుతో పుడితేనంటే పొట్టలో హెయ్ అంటావు. రావే బసరాజు గారి భార్య మాన్ చేస్తాయితే పొద్దున ఈ కేసు దొరికింది ఏంటి? ఏమిట్రా బసరాజు, ఏమిటి సంగతి? ఒరే మంగపతి, నేను విన్నది నిజమేనా? మా అబ్బాయికి పిచ్చి పట్టింది. ఆపే, డైలాగ్ ఆపే. ఎలా పట్టిందో ఎందుకు పట్టిందో తెలియదు, కానీ డాక్టర్ మాత్రం పిచ్చి పట్టిందని చెప్పాడు. అన్నయ్య గారు, నా బాబు ఏడి? బయట కనపడలా? లేడే, పదండి చూద్దాం. ఒరే, కనిపించటం లేదంటావేరా అడుగోని కొడుకు? ఎవడా రిక్షావాడా? రిక్షావాడు కాదురా, పిచ్చి పట్టడం వల్ల రిక్షా ఆట ఆడుకుంటాడు. రిక్షా ఆట, రిక్షా ఆట ఆడుకుంటాడా? రిక్షా ఆట. పిచ్చి నీకు పట్టిందిరా, ఎవడో అన్నగారిని చూపించి ఈ బసరాజు కొడుకుంటావా? వాడు నా కొడుకు కాదు. అవునన్నయ్య గారు, వాడు మా గోపి కానే కాడు. కానీ ఒకటి ఉంది, మా గోపి గారి ఫ్రెండ్ చంద్రమన్న కూడా ఉన్నాడు. అచ్చవాడు కొడుకున్నారా వీడికి? ఆపే, డైలాగ్ ఆపు. అంటే వీడు గోపిగాడనమాట, మోసగాడనమాట. వీడిని వెంటనే అరెస్ట్ చేయించి గోపి విషయం, వీడి ఫ్రెండ్ విషయం తర్వాత తెలుసుకో. వెళ్ళి పోలీసులకు ఫోన్ చేస్తాను, వీడు పారిపోకుండా జాగ్రత్త పట్టుకో. వాడెక్కడికి పోతాడు? నన్ను వల్లగడ్డలోకి పంపిస్తాడు. వాడిని శ్రీకృష్ణ ధర్మస్థానం పంపించకపోతే నా పేరు బసవరాజు కాదు. ఇదిగో ఈ అట్టలు తింటా ఉండు, నేను చిట్కలో వంట చేసి వస్తాను. అరే పిల్లలు, అయితే ఆడుకుంటా ఉండండి. మీకు చెప్తారు తెలుసా? తెలవదా? అరే లైన్ మీద ఉంది, లైన్ మీద ఉంది. నువ్వురా, నువ్వురా. అరే అది రా, చెట్టు కనపడుతున్నా? మనందరం అక్కడికి ఒక్కసారి వెళ్ళి ఒక్కసారి పరిగెత్తున్నావాలి. అర్థమైందా? ఒకటి, రెండు, మూడు. సారీ సార్. ఇట్స్ ఆల్ రైట్, థ్యాంక్ యూ. అవును, తెల్లవారుజామున తిరిగి వెనక్కి వెళ్తాడేంటి? నా పర్సు దొంగ, పట్టుకోండి, నా దొంగను పట్టుకోండి. జేబులు కొట్టా, చేతులు కనపడగలం. పోయా, జేబులు కొట్టండి. అసలు జేబులు ఉంటే కదా పడటానికి. మీకు ఏదో కేసులు కావాలి అనుమతి తీసుకొచ్చి పడేశారు. చేతులు కొట్టా కదా. ఎరా, డబ్బున్న వాళ్ళ అబ్బాయిని పత్తి ఇంటి నాటకాలు ఆడతావా? ఆ కర తీసుకుని పట్ల పడుతున్నాను నాటకన్నాం అంటే. ఆ పోయిన పర్సన్ నాదే సార్. ఐసి, మీ జేబు కొట్టేసింది ఆ సెల్లో ఉన్న మనిషి ఎవరో కాదు గుర్తుపట్టండి. అరే చంద్రం, నువ్వా? నువ్వేమిటి నా పర్సు కొట్టేటట్రా? ఇంకోటి పట్టుకుపోయి నిన్ను కొట్టినారేమో. ఆ యాడ వాడకి పిచ్చోడి నిన్నే కదా కట్ చేయడానికి వచ్చాయండి. వెళ్ళి బాబు, వెళ్ళి రాము, వెళ్ళి వెళ్ళి బాబు. వెళ్ళి ఇంకా నీకు పిచ్చి తగ్గలేదన్నమాట. నాకు పిచ్చే? అరే చంద్రం, ఇవ్వరా అమ్మా. ఏ కరవరాగా? కరవా? కరవు కదా. లేదమ్మా, మా మాట. ఏంటి ఇన్స్పెక్టర్ బాబు, నా మొగుడు అరెస్ట్ చేసేసినాడు కదా బాబు, అడితో ఒకసారి మాట్లాడాలి బాబు. ఉన్నాడు, వెళ్ళి చూడు. చచ్చినాడా? కంపుకాడు ఏదో పనులు చేయటం కాక జేబులు కొట్టేసి జైల్లో కూర్చున్నావా? నా గతే కాదు, నా పెళ్ళను గతే కాదు. మహాతల్లి, నీ బాబుని తప్పించుకున్నాననుకుంటే మళ్ళీ ఇక్కడ కూడా పాపం చేయవా? నేనేం పాపం చేశాను తల్లి, ఇక్కడ కూడా వచ్చావు. ఈ బాధ చాలా నాకు, మళ్ళీ బాధ. అయ్యో బాధపడా, ఇక నన్ను ఆశ్చర్య ఇబ్బంది పెట్టావంటే బయటకు వచ్చిందంటే బయటకు వచ్చానంటే విశ్వాసం వాయించేయగలం. అయితే అయ్యా, నేను ఇక్కడున్నానురా, నన్ను వదిలేసి నా కోరికలు నా రిక్షాలతో మాట్లాడరా. నా మొగుడు కాడనమాట. అనవసరంగా ఈ ఎవరో చంద్ర చాలా ప్రేమగా మాట్లాడు కదా. ఏమిటో నీకు గతి? నా కర్మరా, నీకోసం ఆ కొంతకెళ్ళి నానా కష్టాలు పడి అక్కడి నుంచి తప్పించుకోపోయి రిచ్చావారి ఫ్యామిలీలో చిక్కుని అక్కడి నుంచి తప్పించుకోపోయి ఇదిగో
ఇక్కడికి వచ్చి పడ్డారు. ఐఎమ్ సారీ రా, నా వల్ల నీకు చాలా కష్టాలు వచ్చాయి. ఐఎమ్ వెరీ 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 సారీ రా. వెరీ 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 సారీ. ఒక్క తెలుసు అస్తాపడంతో ఇంకో ఇల్లుగి మిగిలింది. ఇది సారీ ఇప్పుడు జామీన్ ఇప్పించి ఇడిపిస్తాను. ఏమని సార్, మన పెద్దలు నిజం చెప్పేస్తారా? చెప్పబోతే ఇద్దరు జాయింట్గా సెలవు ఉంటాం, ప్రాధాన్య ఇష్టం లేదు. ఇక్కడికి వస్తాను. చవాడిని కూడా నేను జామీన్ కదా. నువ్వు ఇవ్వరా, నువ్వు నాకు ఇవ్వు, నేను వారికి ఇస్తాను కదా. పాప ఈ పెళ్ళంతా ఎలా వెగుతున్నారో ఏమిటో. రాధ, ఏమిటి నువ్వు మాట్లాడేది? నేను చంద్రాన్ని ప్రేమిస్తున్నాను, అతన్ని పెళ్లి చేసుకుంటాను. ఆపేయి, డైలాగ్ ఆపేయి. గోపి పేరుతో మన కొంపలు దూరి, బుజ్జి పేరుతో మన నెత్తికెక్కిన మాయవతను నువ్వు పెళ్లి చేసుకుంటావా? అతని పేరు ఏదేదే అన్నా, మనిషి మంచివాడు, స్నేహితుడి కోసం చిక్కుల్లో పడ్డ అమాయకుడు, తనేమీ లేని వాడినని మనకు చెప్పిన వాడు. వాడెవడైతే మనకే. చూడు, నువ్వు చేసుకోవాల్సింది బసవరాజు మామయ్యకుడు గోపిని కానీ టోపీ వేసి కేటు వేతమని కాదు. అది ఎలా నాన్న? నేను చంద్రానికి మనసు ఇచ్చాను. అయితే ఓ పని, ఇచ్చిన మనసు తీసేసుకుని గోపికిచ్చి ఇక మాట్లాడు. నేనేం చెప్పినా వినవా? ఏ ఎందుకు రావు చౌడా? కాదు, ఇది పట్టుదల. రే బసవరాజు గారు అబ్బాయి, ఒక్క నయాపాయసులని గీతను సీతను నువ్వు పెళ్లి చేసుకుంటానంటే ఏ గొడుగుతో నిన్ను చంపి నేను జైలుకెళ్తాను. నీ పెళ్లి మంగపతి కూతురు రాధతోనే జరుగుతుంది. నేను రాధను ప్రేమించలేదు. ఏ ఆ చంద్రం బదులు నువ్వు ఇంటికి వచ్చింటే ఈ పాటికి ప్రేమించుండేవాడివి. అవునుకో, కానీ ఇప్పుడు ప్రేమించలేదుగా. ఇప్పుడు ప్రేమించలేదుగా, ఇక ముందు ప్రేమించవా? నా మనసు సీత దగ్గర ఉంది. నీ మనసు సీత దగ్గర ఉందా బాబు? అయితే ఆ మనసుని ఒక మనిషిని పంపి తెప్పిస్తాను. యు డోంట్ వరీ. నానా లేదు, అమ్మ లేదు. నీ పెళ్లి మంగపతి మామయ్య కూతురు రాజుతోనే జరిగి తీరుతుంది. ఇది బసవరాజు గారి ఆర్డర్. దర్శనాలు యావైనా మా నాన్నగారు మన పెళ్లికి ఒప్పుకున్నట్టు లేరు చంద్రం. మంది అమర ప్రేమని, పెళ్లి చేయకపోతే జాయింట్ గా ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉందని చెప్పలేకపోయావా? చెప్పాను, అయినా ఒప్పుకోవటం లేదు. పైకి ఇలా కనపడినా నేను శ్రీరాముడు గాంధీ గారు మొదలైన మహాత్ముల కోవకు చెందిన ఒక పుణ్యాత్మని చెప్పలేకపోయావా? మరి అలా చెప్తే ఎవరు నమ్ముతారా? ఎందుకు నమ్మరా? పైగా గోపి నాన్నగారితో మాట్లాడి తను గోపికిచ్చి పెళ్లి చేస్తారట. నేను చావడం ఖాయం. చంద్రాన్ని తప్ప వేరెవరిని చేసుకోమన్నా, నేను చావటం ఖాయం. మీ ఇద్దరు తస్తే మిమ్మల్ని ఫాలో అవుతూ మేము కూడా చావడం ఖాయం. మన నాలుగు చావులు తెలిసి పెద్దలు గుండెలు పగిలి చావడం అంతకంటే ఖాయం. ఆగండి, అరవటం దగ్గర ఆగే ఉన్నాగా. నాకు ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. చూడండి, మనలో అంత గ్రూప్ గా కలిసి వన చావులు తద్దామనే. అప్పుడు పక్షి ఎవరు చావక్కర్లేకుండా ఎవరు కోరుకున్న అమ్మాయితో వాళ్ళ పెళ్లి జరగడానికి నేను ఒక పథకం వేసా. అందుకు గాను ఆ చలం గడు చావాలి. ఇది ఎక్కడ గొడవ? మీరందరూ చేస్తే ఆ విచారంతో 5-6 వారాల పాటు మందు కంటిన్యూ చేయాలనుకుంటే నన్ను చావమంటారేంటి? నలుగురు కోసం నువ్వు ఒక్కడే చావరా? నువ్వు పోయాక నిన్ను మా కులదైవంగా భావించి మా పిల్లలందరికీ నీ పేరు పెట్టుకుంటారా? మీ పిల్లలకే కాదు, ఈ దేశంలో ఉన్న పిల్లలందరికీ నా పేరు పెట్టుకుంటున్నా సరే నేను చావను. అసలు ఈ లోకంలో మందు ఉన్నంత కాలం నేను చావను. చావను బాబు, చలం. నువ్వు నువ్వు నిజంగా చావక్కలేదు, జస్ట్ నాటకం ఆడాలంతే. నాటకం అయితే మీరంతా నేను చెప్పే ప్లాన్ శ్రద్ధగా వినండి. మా అబ్బాయికి మీ అమ్మాయిని కట్టబెట్టావంటే ఆపే, డైలాగ్ ఆపే, కట్టబెట్టి తీరాలి. లేకపోతే మీ వారి బదులు మరో గొచ్చుకుగాడు వచ్చి నేనే కొట్టాలని చెప్పాడు అనుకో, అప్పుడు అమ్మాయి పిల్లలు ప్రేమించుకోమని పార్క్ పంపిస్తే ఏమిటి అవతారం? రే బసరాజు గారు అబ్బాయి, దారుణం గొడవని పదాలు పడుతున్నావు, ఏమిటి రాదు అని అర్థం? రాదు, నేను పార్క్ వెళ్ళి అక్కడ ప్రేమించుకోవడానికి ముందు వేరు సరికి వెళ్తే తిందాం అనుకున్నాం. రాజుని పొదల పక్కన కూర్చోబెట్టి వెళ్ళాను. ఆ తర్వాత నువ్వు చెప్పు రాధా. ఆ తర్వాత నల్లని వాడు, సారా తాగిన మత్తులో ఉన్నవాడు నా దగ్గరికి వచ్చి నిన్ను రేప్ చేయాలనుంది అన్నాడు. నేను నేను తప్పు బాబు, పాపం కళ్ళు పోతాయన్నాను. అయినా వాడు నా మాట అనకుండా నా మీద పడి
ఆ తర్వాత ఇటు నువ్వే చెప్పు గోపి. నేను వచ్చేటప్పటికి వాడు ఆ నీచుడు ఆ పాపి ఆ దుర్మార్గుడు అది చూసి సహించలేక భరించలేక రేడి వాడి తోసేసి ఈ కత్తి తీసి వాడి పొడిచి 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 చంపేశాను. ఆ తర్వాత భయపడి ఇద్దరం పారిపోతుంది డాడీ. ఎంత ఘోరం జరిగిపోయింది. ఒరే బసవరాజు గారి అబ్బాయి, ఆ కత్తి జేబులో పట్టుకుని తిరగడానికి నువ్వేమైనా రాజపుత్రుడు వా? నాన్న సమయానికి కత్తుంది కాబట్టి నా రాధను రక్షించగలిగాను. ఈ గొడవ జరిగినప్పుడు కాని నువ్వు హత్య చేసినప్పుడు కానీ అక్కడ ఎవరన్నా ఉన్నారా? లేరు. మిమ్మల్ని ఎవరన్నా చూసారా? లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఒక పని చేయండి, ఈ రక్తం బట్టలు ఆ నెత్తురు కత్తి మూటగట్టి నాకు ఇచ్చేసేయండి, ఆ మూట తీసుకెళ్లి సముద్రంలో పడేస్తాను. ఈ హత్య గురించి కానీ ఈ రేపు గురించి కానీ మూడో కంటి వాడికి తెలియదు, మనకేం ప్రమాదం ఉండదు. ఇక పదండి రాధా. ఒరే బసరాజు గారి ఫ్రెండ్, దొంగ పీను తట్టే ఐడియా నీకెలా తట్టిందిరా? అదేను మన బ్రెయిను. గప్ప సింగ్ లాగా. నువ్వెందుకు వచ్చావో, ఈ ఇంటికి వస్తే పిచ్చి కుక్కతో కనిపిస్తానని చెప్పానుగా. గెటావు. నేను చెప్పేది శ్రద్ధగా వినండి. వినావు వినావు వినావు. పార్క్ లో జరిగింది ఏమిటో నాకు తెలుసు. పార్క్ లో రాత్రి జరిగిన రేపు ఘట్టం, గోపి చేసిన హత్యా కార్యక్రమం అన్ని నాకు తెలుసు. అదంతా పోలీసులు చెప్పానంటే ఆపే, డైలాగ్ ఆపే. నువ్వు చెప్పేదానికి సాక్ష్యం ఏమిటి? సాక్ష్యం లేకుండా పెద్దింటి పిల్లల మీద నీ ఇష్టం వచ్చే నేరం మోపావు అంటే పోలీసులు లాఠీతో పోటీ పడి కొడతారు నాయన. విలన్న రాధను పెళ్లి చేసుకుని హీరోలా ఉందామంటే మీరు ఒప్పుకోలేదు, అందుకే విలన్నయ్యా. మీ పిల్లలు చేసిన నేరాలకు సాక్ష్యాలు కావాలా? ఇదిగో బాగా చూడండి. ఈ ఫోటోలు ఎలా తీసావు? సింపుల్, మనసు బాగుండక పార్క్ లో చెట్టు ఎక్కి ఫోటోలు తీద్దాం అనుకున్నాను. చెట్టు కింద ఘర్షణ వినిపించింది, తీరా చూస్తే రాధను ఎవడో రేపు చేయడానికి సిద్ధపడుతున్నాడు. అప్పటి నుంచి ఫోటోలు లాగటం ఆరంభించా. చెట్టు దిగి ఆ వ్యర్థం అమ్మాయిని రక్షించిన పోయి ఫోటోలు తీస్తావు? ఫోటోలు నేను ఎందుకు రక్షించాలి? నాకు ఇచ్చి పెళ్లి చేయనన్నారుగా. ఇంతకు బసవరాజు గారి అబ్బాయి ఫ్రెండ్, నువ్వు అనేది ఏమిటి? ఏముంది, ఈ ఫోటోలు పోలీసులకి పేపర్లకి పంపిస్తాను, హత్య చేసినందుకు గోపికి ఆనందంగా ఉరివేస్తారు. ఇక పేపర్లో రాధ విషయం చదివిన ఏ మగారైనా రాధను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడడు. ఆ విధంగా పిల్లల బతుకులు నాశనం అయినందుకు మీ ఇద్దరికి పిచ్చెక్కి ఒకరినొకరు ఖర్చు చేసుకుంటూ కాలం గడిపేస్తారు. దండం పెడతా, మమ్మల్ని అన్యాయం చేయొద్దు. చేస్తా. ఇదిగో నా మాట విని, ఈ ఫోటోలు నెగటివ్లు చించేవయ్యా. చింపను. చింపకపోతే సైడ్ కలర్ తోసేవా. చంద్రం నువ్వేం చెప్తా చేస్తావు, మమ్మల్ని కాపాడు. నీకేం కావాలన్నా ఇస్తాం. ఓకే ఓకే, నేను చెప్పే షర్తు ఒప్పుకుంటే జరిగిన గౌరవం ఆ దేవుడికి కూడా తెలియని వాళ్ళు. ఆగండి 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 ఆగండి. రాధను నాకిచ్చి భారీ ఎత్తున బ్యాండ్ మేళంతో పెళ్లి చేయాలి. నేను ఒప్పు. అయితే ఫోటోలు పోలీసులకి పేపర్లకి పంచి పెడతా. ఉండవే. ఇదిగో రే బసవరాజు ఫ్రెండ్, ఆ చంద్రం చెప్పినట్లు ఆ పెళ్లి ఒప్పుకోరా, లేకుంటే మన బ్రతుకులు బజార్లో పడి బజార్ల నుంచి దొర్లి కాలంలో పడతాయి. కానీ నా కూతురు మనందరి జీవితాల కోసం నేను చంద్రాన్ని చేసుకుని ఏమైపోయినా పర్వాలేదు, ఒప్పుకోండి. మరి గోపి పెళ్లి దాండవు అంకుల్, ఇంతమంది సుఖం కోసం నేను ఇంకెవరైనా పెళ్లి చేసుకుని నా జీవితాన్ని త్యాగం చేస్తాను. బసరాజు ఫ్రెండ్, ఆ చంద్రం షరతులకు ఒప్పుకోరా. చంద్రం నీకు మా రాధనిచ్చి పెళ్లి చేస్తున్నావు. ముద్దైనా పొద్దైనా బాధైనా బరువైనా అంచుకో అంచుకో మంచి మనసుతో ఇచ్చుకో పుచ్చు.
చూసుకో నిండు బలపుతా ముద్దైనా పొద్దైనా బాధైనా బరువైనా పంచుకో పంచుకో మంచి మనసుతో ఇచ్చుకో పుచ్చుకో నిండు బలపుతో గుబగుబలు ప్రతి గుండెలో కరగాలి నూరేళ్ళు కౌగిళ్ళలో పరవళ్ళలో ఎన్నెన్ని గుసగుసలు పొదరుళ్ళలో ఎన్నెన్ని గుబగుబలు ప్రతి గుండెలో కరగాలి నూరేళ్ళు కౌగిళ్ళలో ఊసులతో బాసలతో అలకలతో కులుకులతో ఊసులతో బాసలతో అలకలతో కులుకులతో చేసుకో చేసుకో నిత్య సంబరం తీర్చుకో దిద్దుకో బ్రతుకు నందనం చేసుకో చేసుకో నిత్య సంబరం తీర్చుకో దిద్దుకో బ్రతుకు నందనం ఇచ్చుకో పుచ్చుకో నిండు వలపుతో చిరునవ్వుతో పొద్దు తెలవారని సిరిముద్దుతో పొద్దు పాటారని ఇరు మనసులే వేళ కలబోయని భూతోటల బ్రతుకు విరబోయని చిరునవ్వుతో పొద్దు తెలవారని సిరిముద్దుతో పొద్దు పాటారని ఇరు మనసులే నేలల్లే నింగల్లే నీరల్లే గాలల్లే నేలల్లే నింగల్లే నీరల్లే గాలల్లే ఉండిపో ఉండిపో నాకు తోడుగా నిలిచిపో నిలిచిపో ఇంటి పేరుగా ఉండిపో ఉండిపో నాకు తోడుగా నిలిచిపో నిలిచిపో ఇంటి పేరుగా పొద్దైనా పొద్దైనా పంచుకో పంచుకో మంచి మనసుతో ఇచ్చుకో పుచ్చుకో నిండు బలపుతో ముద్దైనా పొద్దైనా బాధైనా బరువైనా పంచుకో పంచుకో మంచి మనసుతో ఇచ్చుకో పుచ్చుకో నిండు బలపుతో కంగ్రాచులేషన్స్ ప్లాన్ అద్భుతంగా సక్సెస్ అయింది మరేమనుకున్నావు ఇది మాస్టర్ బ్రెయిన్ రా అమెరికాలో అయితే నీ బ్రెయిన్ ఇన్సూర్ చేయొచ్చు అప్పుడు నువ్వు చస్తే నీ బ్రెయిన్ మీద బోల్డ్ డబ్బు సీత శుభమాన్ మనందరం కలిసి ఉంటే ఈ చావు కబుర్లు ఏమిటండి అలా అనుకు సీత మన సరదాగా కలిసి తిరుగుతున్నామంటే అందుకు మీ అనే చావేగా కారణం కనుక చావు కబుర్లు చెప్పవచ్చు సర్లేండి నిజంగా మా అనే చచ్చినట్టు మాట్లాడుతున్నారు ప్రస్తుతం ఆ జడ్జి బారి గారు వినాయకుడి గుడి పక్క మేడ మీద గదిలో సారాయి లోకంలో తేలుతూ ఉంటాడు ఎంతకాలం దాస్తారు ఈ రెండు చోళ్ళకి పెద్దలు పెళ్లి చేసే వరకు మా హనీమూన్కి వెళ్ళటం ఆ డెడ్ బాడీ గారు బయట పడిపోవటం రెండు ఒకేసారి జరుగుతాయి ఎలా ఉంది ఐడియా మంది అయిపోయింది తీసుకొస్తామని చెప్పారు ఎవరు కనిపించరే ఎలాగరా భగవంతుడా ఆ చలంగాణి ఇక్కడే ఎక్కడో దాచేమన్నారే వాళ్ళు ఏయ్ చలం అరే గురువా నువ్వేంటి ఇలా వచ్చా నీకోసమే ఏం తెచ్చాడు అరే ఏడు వాడు
ఇక్కడున్నా. ఎలా వచ్చావయ్యా? మందు మార్చాం. పడపడ, నీకోసం మంచి మందు పాత ఏర్పాటు చేశాను. ఎక్కు. ఎరా, సేదం చూస్తూ ముక్కలు పంచావా? అన్ని రాణిలో తగలడాయి. నువ్వు రాధం చూస్తూ ముక్క తీరా, అన్ని కలిసి వస్తాయి. కలిసి రావడం అలా ఉంచండి. పాపం ఇప్పటికే రెండాట్లు పోయాయి. పోతేనే మందుమతి గారికి కాబోయే అల్లుడు. డబ్బుకి ఇబ్బంది ఏంటి? అమ్మయ్యా, నాకు కావాల్సిన కింగు ఇప్పుడు వచ్చాడు. కింగు అక్కడికి రాలేదు. ఇక్కడికి వచ్చాడు. పాపు నవ్వి నవ్వుతాలు. ఆ తల స్తంభంతాలు తీసుకో తీసుకో. గిరే, ముక్కల కలవక చిరాగ్గా ఉంది. తల మీద తబలా వాయించగలను. మర్యాద కావట్లు పా. మిస్టర్ గోపి, చంద్రం, ఇప్పుడు మీరిద్దరూ నా చేతిలో జోకర్ ముక్కలు. నీ చెప్పినట్టు వినాలి, లేదా పారా వంకాయ. నీ మాట ఎవడు నమ్ముతాడు? కూలి ఇచ్చి మనుషులు పెట్టుకుని వినరు బాబు. వెళ్ళు. మీ డెడ్ బాడీ గాడు ప్రస్తుతం నాగుపెట్లో ఉన్నా. ఏమిటి ఉన్నది? ఏమిటి మీ విన్నది? అది అబద్ధం కాదు కదా? అది నిజమంటావా? ఆవేశపడక నేను చెప్పేది తాపీగా వినండి. మీరు కేటుగాళ్ళైతే నేను డూప్లికేటు కాని, మీరు తాడి దన్నేవాళ్ళైతే నేను తల దన్నేవాడు. సరేలేవోయ్, మీ వెధవలవు, నువ్వు రెట్టింపు వెధవి. అసలు విషయం చెప్పాడు. మీరు చంపినట్టుగా కథలు నా చలంగాని నేను మరో చోట దాచాను. గోపీవాణ్ణి చంపుతున్నట్టుగా నువ్వు తీసిన ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. నీ చెప్పినట్టు వినకపోతే ఆ చలంగాని నిజంగానే చంపేసి ఆ ఫోటోలు శవాన్ని పోలీసులకు అప్పగిస్తాను. మూడి స్తంభాలు సార్ తలకాయ గడా, ఎంత తెగించావురా గోపి. నువ్వు ఆవేశపడక వాని చెప్పని. అవును చెప్పని. ఫోటోలు శవం అందగానే పోలీసులు ఉత్సాహంగా గోపిని మూసేస్తారు. విషయం తెలిసిన మంగపతి ఇక రాతను చచ్చినా చంద్రానికి చెయ్యకు. ఆ రకంగా ఇద్దరు బ్రతుకులు అన్యాయం అయిపోతాయి. గిరిగిరి, అంత పనిచేయ గిరి. చూడు గిరి, నువ్వు ఈ వెధ కుట్ర మానేసి మా డెడ్ బాడీ గారిని ఫోటోల్ని మాకు ఇచ్చేయాలంటే ఏం చేయాలి? అది అలా దారిగిరండి. జాంపల లాంటి ఇద్దరు అమ్మాయిల్ని నాకు ఇచ్చి పెళ్లి చేయాలి. కొట్టారు గనక మంగపతి బసవరాజులు ఇద్దరు ఆస్తులు నాకు రాసిచ్చేయాలి. కొట్టారు గనక మూడో షరతు పెడుతున్నాను, మంగపతి బసవరాజులు శాశ్వతంగా తీర్థయాత్రలకు వెళ్ళిపోవాలి. కొట్టారు గనక నాలుగో షరతు పెడుతున్నాను, మీరిద్దరు సైన్యంలో చేరి. ఇంకా కొడితే అతను షరతులు పెంచేస్తాడు. అవును, కొట్టకండి. కుర్రకం కల్లారా, రేపు ఉదయం 10 గంటలకల్లా ఈ ఇద్దరు అమ్మాయిల్ని పెళ్లి కూతురులాగా సింగారించి ఊరి బయట కొండ మీద గుడి దగ్గరకు తీసుకురావాలి. వీళ్ళిద్దరితోనూ నా పెళ్లి జరిగాక మంగపతి బసవరాజులు ఆస్తులు రాసేసిన వీరునామాలు నాకు బహుమతిగా ఇవ్వాలి. లేకపోతే ఆ చలంగా డెడ్ బాడీ ఫోటోలు పోలీసులు కనుతాయి. ఆలోచించుకోండి. ఇప్పుడు ఏం చేయాలరా? ముందుగా అసలు నిజం మన పెద్దవాళ్ళు చెప్పేయాలి. ఆ తర్వాత అంతా కలిసి ఏదో ఒక ప్లాన్ ఆలోచించు. వాళ్ళని మోసగించినందుకు పెద్దవాళ్ళ కోపం వస్తే కాసేపు కోపడతారు, తర్వాత వాళ్లే సపోర్ట్ చేస్తారు. పదండి. ఇంకా వాడు రాలేదే. రాముడు, దీవుడు, దిగండి. ఏమయ్యా, డిక్కీలో కూడా మనిషిని ఎక్కించారు. ఓ 100 ఎక్కువ ఇవ్వండి. నరసింహం, ఓ పావు గంటలో తిరిగిరా, ఈ లోపల మా పని పూర్తవుతుంది. అంతా కలిసి ఆడుతూ పాడుతూ వెళ్ళం. సర్లే, కారు ఇక్కడే ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. అలాగే రై, ఆటపెట్టి దించండి. అలాగే మన మందు బావును కూడా దింపండి. ఇది ఏమిటో తెలుసా? పంచా అండి, పుల్లారెడ్ స్వీటా అండి. కాదురా, చవట కథ వల్లారా. ఒక స్మగ్లర్ దగ్గరకు ఉన్న టైం బాంబ్. బాంబే? బాంబే కరెక్టా కాదురా, బాంబ్. రాముడు టైం పెట్టు. వాచ్ కదరా కథవా, టైం పెట్టమన్నది బాంబు. కానీ కూడా నాకు తెలియదండి. నీకు పేరుతే చూడటం వల్ల నేనేం చేయలేనండి. నాకు తెలుసు మీకు తెలియదని. సరిగ్గా 10:30 పేరేట్గా టైం పెడతాను, చూడండి. ఇప్పుడు ఆ అమాయకులు అమ్మాయిలతోనూ ఆస్తి కాగితాలతోనూ వస్తారు. అది అందుకుని బాంబుతో వాళ్ళ భస్మం చేసి వెళ్ళిపోతాను. అప్పుడు అమ్మాయిలతో తెలుసాగా మనం కాలక్షేమం చేయొచ్చు. మన వాటిలో ఉండేలా ఉంది, బాంబుచ్చుకుంటాను, మొహం పచ్చలైపోతుంది. అమ్మాయిలతో నేను ఒక్కడినే మదన కామరాజులాగా తెలుసాగా
మదన్ కావరాజు బాబు కారు వచ్చింది. ఒరే అబ్బాయిలు, మీదంటే నాటకం ఆడారు సరిపోయింది. ఆ గిరిగాడికి ఏం పోయే కాలం వచ్చింది ఇంత కుట్ర పనడానికి? మేము ఆస్తులు రాసిచ్చి తీర్థయాత్రలు పోవాలా? ఉడికించుకుని కొట్టారంటే గోడవతలు పడతాడు. ఆపే డైలాగ్, ఆపే. ఆవేశపడకు. ఆవేశపడతాను, ఆవేశపడతాను. వెళ్ళి వాడి మీద విరుచుకు పడతాను. శత్రువు, రే నీ పని పడతాను చూడరా. ఇదిగో ఎర్ర మామిడి పండులా ఉందే, ఇది టైం బాంబ్, ఇది రివాల్వర్. మీరు కదిలారంటే దీంతో కాల్చేసి ఈ బాంబు పేల్చేసి మరి వెళ్ళిపోతాను. బసవరాజ్ శత్రు, నీ బాంబుకు నేను భయపడను రా. ఉడుకుతో కొట్టాలంటే పల్టీని కొట్టే డొంక. గిరి, బాంబు రివాల్వరు నీ పాడుమొహం అన్ని చూశాం కానీ ఇప్పుడు ఏం చేయాలి? మీరంతా అక్కడే ఉండి ఆ పెళ్లి కూతురులా పంపించండి. వాళ్ళ మెడల్లో మంగళసూత్రాలు కట్టే వరకు రావు రివాల్వర్ ని భీముడు బాంబుని పట్టుకుని ఉంటారు. నాకు పెళ్లిళ్ళయ్యాక ఆస్తి కాగితాలు నాకిస్తే ఆ ఫోటోలు, ఈ డెడ్ బాడీ గాని, ఈ బాంబుని అన్ని మీకు అప్పగిస్తాను. ఎలా ఉంది మన ప్లాను? నిన్ను కొడుకుతో కుళ్ళబడి చేయాలనుందిరా. డాడీ మీరుండండి. లాభం లేదు, ఓ పని చేద్దాం, పంపించేద్దాం. రే మీరు తొడుక్కుంది ప్యాంట్ టచ్ చేయాలా? వాడు పంపిస్తామంటే అమ్మా తల్లి చూడమ్మా, ఆ పెద్ద మనిషిని పెళ్లి చేసుకుని 10 కాలాల పాటు సుఖంగా ఉండండి. పుట్టినింటికి మెట్టినింటికి గౌరవం తేవాలమ్మా. కట్టుకుని వాడింటికి దీపంలా ఉండాలమ్మా రాధా. సీత, పిల్ల పాపలతో మీరు చల్లగా కాపురం చేయాలమ్మా. ముందు వాళ్ళ పంపండి, లేకపోతే బాంబుతో కొడతా. ఉండయా వెళ్ళిరా సీత. వెళ్ళండి. అండి మనసు తాపి. ఇది 2 నిమిషాలు పెరిగిపోతుంది. ఇదేంటి కొత్త రకం బ్రాందీ బాటిల్ ఉంది, దీనికి మూత ఎక్కడ ఉంది? పరిగెడితే వాళ్ళకి గెలిచినట్టు అయితే నేను గెలిచా. దుప్పిలా కుమ్మేస్తున్నావు. బాబు నా దగ్గర ఉంది, నేను గెలిచా. ఊరు నిన్ను తగిలేయా, ఓ 1 నిమిషంలో పేలుతుందయ్యా బాంబు. బాంబు రావుడు, దీవుడు రండిరా, చచ్చిపోతాను, కాపాడండి రా, కాపాడండి, రండిరా. ఇది కల్తీ బాంబు, అందుకే పేలేదు. ఆ స్మగ్లర్ వ్యర్థం మోసం చేశాడు, అయినా నా మంచిగా జరిగింది. తుస్ బాంబు.
నేను బతకను నేను బతకను నేను బతకాలే గాని నీ ఆట కట్టిన దాకు నువ్వు 5 ఏళ్ల పాటు కరగడం రకాల కాక్షేపం చేద్దు కానీ పరా నాకు మందారు నోరు మూసుకపోతే పోలీసు వచ్చి లాఠీ దబ్బలిస్తారు పోరా సరే అయితే పోరా బంగారు కొడళ్ళు రావయ్యా ఆ వెధవులకు శిక్ష వేయించి వాళ్ళిద్దరికి వీళ్ళిద్దరి నుంచి పెళ్లి చేద్దాం ఒరేయ్ బసవరాజ్ ఫ్రెండ్ నువ్వు చెప్పింది కరెక్ట్ వాళ్ళు కోరుకున్న అమ్మాయిలతో మనం పెళ్లి చేస్తే మనకి ఏ గొడవ ఉండదు ఎందుకంటే అది ఆపేయి ఏం చేయాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు ఒరేయ్ బసవరాజ్ ఫ్రెండ్ నువ్వు ఆపేయి డైలాగ్ ఆపేయి అనే డైలాగ్ నువ్వు ఆపాలరా ఎందుకంటే అల్లుళ్ళు వస్తున్నారు నాయన అల్లుళ్ళు వస్తున్నారు ఆ మాత్రం అల్లుళ్ళు అంటే భయం లేకపోతే మామగారులు మాట వినరు ఆల్ ఈస్ వెల్ దట్ గోస్ వెల్ దిస్ ఇస్ బసవరాజ్ బెస్ట్